పరలోకమందున మా తండ్రి, ఇప్పటి వరకు దృశ్య రూపంలో వ్యక్తుల ద్వారా దృశ్యాల ద్వారా మా విశ్వాసాన్ని మీరు స్థిరపరుస్తున్నందుకు మీకు వందనాలు తండ్రి. తండ్రి, సమాజంలో మీ మార్గంలో నడుస్తున్నందుకు, సమాజంలో జరుగుతున్న ప్రతి కార్యక్రమం వెనక మరణమైతే ఉంది కానీ తండ్రి, మీ మార్గంలో నడుస్తున్న మాకు నిత్య జీవం ఉందన్న భరోసాను దినదినం మాకు జ్ఞాపకం చేస్తున్నందుకు మీకు వందనాలు తండ్రి. మిగిలిన సంగతులకు మేలు చూడగా మా ఆత్మలకు అవసరమైన విలువైన సంగతులు మాకు అందించండి. సమాజం నడుస్తున్న మార్గాలన్నీ ఒట్టివని, మీ మార్గమే యథార్థమైనదని ఈ జ్ఞానాన్ని మేము నేర్చుకోవడానికి సిద్ధపడుచుండగా మీ ఆత్మతో మమ్మల్ని నడిపిస్తారని ఆశిస్తూ మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. అమ్మా, దేవుని పిల్లలు మీ అందరికీ క్రీస్తునామని శుభాభివందనములు. గత 2 వారాలుగా మనం మాట్లాడుకుంటున్న సభ మహాజ్ఞానుల మదిలో లేని సర్వజ్ఞాని. ఎవరు మహాజ్ఞానులు? సమాజంలో ఉన్న జ్ఞానం ఏంటి? దేవుని యొక్క జ్ఞానానికి సమాజంలో ఉన్న జ్ఞానానికి ఎలాంటి వ్యత్యాసం ఉంది అన్న విషయాన్ని గత 2 రోజులుగా మనం నేర్చుకుంటున్నాం. ఈరోజు ఈ చివరి దినాన్ని మనం వినబోయేది సామాన్యుని మొదలుకొని సామంతుని వరకు, భేదవాన్ని మొదలుకొని సిరి సంపదలు కలిగిన వ్యక్తి వరకు ప్రతి ఒక్కడు ఎదుర్కొనే పరిస్థితులు ఎలా ఉంటాయి, ఎలా ఉన్నాయి అన్నది అనుభవంతో నేర్చుకుంటున్నాం. ఈరోజు మనం బాగా వినండి. ముందు ప్రసంగంలో, మొదటి ప్రసంగంలో మాట్లాడుతూ పేతురు అనే మెసేజ్ అంటే నాకు చాలా ఇష్టం అండి. బాగా చెప్తాడు మనస్ఫూర్తిగా. ఆయన మాట్లాడుతున్న మాటల్లో సొలొమోను గారిని గురించి మాట్లాడాడు. సొలొమోను ప్రపంచ జ్ఞానులందరిలో మహాజ్ఞాని. ఇప్పటి వరకు సొలొమోనును తలదంటేవాడు పుట్టలేదు, యేసుక్రీస్తు తప్ప, క్రొత్త నిబంధనలు ఉన్న పౌలు తప్ప. ఇప్పటి వరకు సొలొమోనును తలదన్నే వ్యక్తి రాలేదండి. ఐక్యూ లెవెల్స్ అని కొన్ని ఉంటాయి, 10కి 9.99 ఐక్యూ. ఎవరిది? సొలొమోనుది. ఆ నెక్స్ట్ సెకండ్ ప్లేస్ ఐన్స్టీన్ది, ఆ తర్వాత మరొక ఆయనది అరిస్టాటిల్. అంత జ్ఞాని, అంత తెలివైన వాడు సమాజంలో సామాన్యుడు ఎదుర్కొంటున్న ప్రశ్నల దగ్గర నుండి, సిరి సంపదలు కలిగిన ప్రతి వ్యక్తి మదిలో ఉన్న లోతైన ప్రతి విషయాన్ని తొంగి చూశాడు. మహాజ్ఞానుల మదిలో లేని అనేక విషయాల్ని సొలొమోను ధ్యానించాడు. సూర్యుని కింద జరుగుతున్న ప్రతి విషయం మీద పిహెచ్డి చేసేసాడు ఆయన. ప్రతీదీ, నువ్వేదైతే కావాలనుకుంటున్నావో, నిన్నేదైతే పిలుస్తుందో, నువ్వేదైతే రమ్మని అడుగుతున్నప్పుడు వెళ్ళడానికి సిద్ధమవుతున్నావో, అవన్నీ ఆయన చూశాడు. సైలెంట్గా ఉండమని చెప్పండి, బుద్ధి జ్ఞానం లేకుండా. సొలొమోను యొక్క ధ్యానం సూర్యుని కింద జరుగుతున్న ప్రతి విషయం మీద. సూర్యుని కింద ఏం జరుగుతుంది? సంపాదన అంటున్నారు, సిరి అంటున్నారు, పేదరికం అంటున్నారు, ఉన్నత స్థితి అంటున్నారు, సెలబ్రిటీ లైఫ్ అంటున్నారు, శాస్త్రం అంటున్నారు, తత్వజ్ఞానం అంటున్నారు, అనేక విషయాల గురించి మాట్లాడుతున్నారు. ఈ విషయాలన్నిటికీ ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చేసాడు. ఆయనకున్నంత జ్ఞానం ప్రపంచంలో ఎవరికీ లేదు. ఎప్పటికీ ఆయన చేసినంత పరిజ్ఞానం ప్రపంచంలో ఎవ్వరూ చేయలేదు. ఒక శాస్త్రవేత్త ఒక శాస్త్రాన్ని గుర్చి చెబుతాడు,
మరో శాస్త్రవేత్త మరొక శాస్త్రాన్ని గూర్చి చెబుతాడు, కానీ సొలొమోను ప్రతి శాస్త్రాన్ని గూర్చి మాట్లాడేశాడు, ఏళ్ళ మీద మాట్లాడేశాడు. చూస్తారా బైబిల్లో మొదటి రాజుల గ్రంథం 4వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథం 4వ అధ్యాయం 29వ వచనం నుండి, దేవుడు జ్ఞానమును బుద్ధిని వరిణింప సఖ్యము కాని వివేచన గల మనసును సొలొమోనునకు దయచేసెను. ఏడ్నాడు చూసట గ్రంథకర్త, దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింప సఖ్యం కాని వివేచన గల మనసును సొలొమోనుకు దయచేసెను. దేవుడు సొలొమోనికి జ్ఞానాన్ని బుద్ధిని దయచేశాడు. ఒకవేళ దాని గురించి నేను మాట్లాడుకోవాలి అంటే గ్రంథకర్తగా, రాజుల గ్రంథకర్తగా, అసలు నాకు వర్ణించడానికి ఎగ్జాంపుల్స్ కూడా లేవట్నాడు. ఎవరు? రాజుల గ్రంథకర్త. వర్ణింప సఖ్యం కాని అనేకమైన జ్ఞాన సంగతులు సొలొమోను వశం. ఒకడు జ్ఞాని అనాలి అంటే దేవుడు సర్టిఫికెట్ ఇవ్వాలి. నువ్వెడ్డి ఇచ్చేది సర్టిఫికెట్టు, ఈ సర్టిఫికెట్ సిరిగిపోద్ది. ఒకడు బుద్ధి జ్ఞానం కలిగిన వాడు అని బైబిల్లో ఉంటే ఖచ్చితంగా అది అక్షరార శిలాశాసనం ఉండదు, పచ్చి నిజం. సొలొమోను జ్ఞానం కలిగిన వాడు. ఎంత జ్ఞానం కలిగిన వాడో తెలుసా? సమకాలున రచయితలకే వర్ణించడానికి అందనంత ఎత్తులో ఉన్న ఆకాశంలో అంటూ మాట్లాడుతున్నాడు చూడండి. కనుక సొలొమోనుకు కలిగిన జ్ఞానము తూర్పు దేశస్థుల జ్ఞానము కంటేను, ఐగుప్తుల జ్ఞానం అంతటి కంటేను అధికమై ఉండను. పట్టుకోండి ఆ పాయింట్. తూర్పు దేశస్థుల జ్ఞానం అన్నిటి కంటే ఎవరి జ్ఞానం గొప్పది? సొలొమోను. తూర్పు దేశాలు అంటే అర్థం కాలేదు కదా. ఆసియా ఖండంలో సొలొమోను మించినోడు లేడంట. ఇప్పుడు అర్థమవుతుంది. ఆసియాలోనే సొలొమోను మించినోడు లేడు. ఆసియాలో ఏముంది? చాలా దేశాలు ఉన్నాయి, అందులో మన దేశం ఉంది. మన దేశం ఏం కనిపెట్టింది అంటే ఏం కనిపెట్టింది? సున్నా కనిపెట్టింది. అదైనా కనిపెట్టింది, అంతకు మించి ఏమైనా కనిపెట్టిందా? కానీ బైబిల్ అంది ఆసియాలో ఉన్న వారందరికన్నా సొలొమోను గొప్పవాడు. ఎప్పుడున్నాడు ఈయన? క్రీస్తు పూర్వం 3000 సంవత్సరాలు. క్రీస్తు పూర్వం 3000 సంవత్సరాల క్రితం ఒక మహాజ్ఞానిని గురించి బైబిల్ మాట్లాడుతుంది. అప్పటికి అరిస్టాటిల్ పుట్టలేదు, అప్పటికి ఐన్స్టీన్ లేడు, ఆర్యభట్ట ఇండియాలో లేడు, ప్లేటో లేడు, సోక్రటిస్ లేడు, బుద్ధుడు లేడు, నువ్వు మాట్లాడుతున్న ఏ యజ్ఞం లేదు. జ్ఞానన్న పదానికి డెఫినేషన్ లేదు. క్రీస్తు పూర్వం 3000 సంవత్సరాల క్రితమే తూర్పు దేశాల్లో ఆయన తన్నేవాడు ఎవడు లేడు, తల దండేవాడు. అంత గొప్పవాడండి. ఎంత గొప్పవాడో తెలుసా? సామాన్యుడు కాదు, రాజు. ఒక రాజు, పైగా సిరి సంపదలు కలిగిన వాడు, అయినా మంచి వయసులో ఉన్నవాడు. అని ఎన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయండి ఈయనకి? చాలా గొప్పవాడు. ఒకవేళ తూర్పు దేశాల కోసం నీకు అర్థం కాకపోతే మరో దేశాన్ని కంపేర్ చేశాడు. ఏ దేశం అది? ఐగుప్తుల జ్ఞానము కంటే, ఐగుప్తుల జ్ఞానం కంటే లేటెస్ట్ నేమ్ ఈజిప్ట్. ఈజిప్ట్ జ్ఞానము కంటే సొలొమోను గొప్పవాడు. నీ కంపేర్ చేస్తున్నప్పుడు నీకు ఆ క్యాలిబర్ తెలియాలంటే ఈజిప్ట్ ఏంటో నీకు తెలియాలి. ఈజిప్ట్లో ఎప్పటికీ పిరమిడ్స్ను చూసి నవశాస్త్రవేత్తలు కూడా వండర్ అయిపోతుంటారండి. ఎలా కట్టారు అసలు? 100 అడుగుల ఎత్తులో ఉన్న అతిపెద్ద రాతిని ఏ సహాయం లేకుండా పూర్వమే దాన్ని ఎలా డిజైన్ చేశారు అసలు? ఈరోజు పెద్ద పెద్ద క్రైన్స్ ఉన్నా కన్స్ట్రక్షన్లో ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆ రోజుల్లోనే ఇంత పెద్ద ఆకారం కలిగిన ఈ అతిపెద్ద పిరమిడ్స్ని ఎలా కట్టారు అసలు? ఐగుప్తుల జ్ఞానం ప్రపంచాన్ని ప్రశ్నించేది. విచిత్రం ఏంటి చెప్పనా? అంతరిక్షంలోకి వెళ్ళి అబుల్ టెలిస్కోప్తో ఫోటో తీసినా ఎక్కడ కొలత ఇంచు కూడా తేడా రాదు. అంత పక్కా కన్స్ట్రక్షన్స్ అవి ఈజిప్టు సివిలైజేషన్.
అంత పక్కాగా ఉంటాయి. ఎప్పటికీ ఈజిప్ట్ని అర్థం చేసుకోవడానికి పురావస్తు శాస్త్రవేత్తలు నక్కల్లా తవ్వుతూనే ఉంటారండి అక్కడ. ఎప్పటికీ స్టిల్ ఇంకా ఏముంది, ఇంకా ఏముంది, మనకు తెలియని ఎన్నో సంగతులు ఈజిప్టు గర్భంలో దాకున్నాయని ఎప్పటికీ తవ్వుతారు. అంత జ్ఞానం ఉండదు వారి దగ్గర. సీక్రెట్ ఒక విషయం చెప్పనా, ఆ కన్స్ట్రక్షన్లో సివిల్ ఇంజనీర్ ఎవరో తెలుసా? మోజెస్. మూడు పిరమిడ్స్ ఉంటాయి, మూడు పిరమిడ్స్లో అతి పెద్దది ఒకటి ఉంటుంది, గిజా పిరమిడ్. ఆ గిజా పిరమిడ్లో సివిల్ ఇంజనీర్ ఎవరో తెలుసా? మోసే గారండి. మోసే గారు ఇంజనీర్ అండి. అవునండి, నువ్వు ఏదీ కాదు, దేవుడి మాట వినవై అంటే నువ్వు. మోసే గారు ఇంజనీర్ అయినా ఆయన ఆధ్వర్యంలోనే ఫరో అధికారం కింద ఇస్రాయేలులు కన్స్ట్రక్షన్ చేశారు. దేన్ని? పిరమిడ్స్ని. జీకేలో ఉండదు ఇది. పిరమిడ్స్ని ఎవరు కట్టారు అనగానే నువ్వేం రాస్తావు? ఐగుప్తీలు కట్టారని రాస్తావు. బైబిల్ అలా చెప్పలేదు. పిరమిడ్స్ని కట్టింది జమ్ముతో ఇటుకలు చేసి కట్టింది ఎవరు? ఇస్రాయేలీలు. దాని మీద సమకాలీన అధికారులు ఎవరు? మోజెస్. ఎంత డేటా ఉందండి బైబిల్లో. అలాంటి దానిని ఐగుప్తీల జ్ఞానము కంటేను సొలొమోను జ్ఞానం చాలా గొప్పది, చాలా గొప్పది. అంత గొప్పదా? చాలా గొప్పదండి. ఒకవేళ సొలొమోను దగ్గరికి వెళ్ళి ఒకరోజు పరీక్షించరండి. చిన్నప్పుడు ఇంగ్లీష్ నాంటెల్లో ఉండేది. ఈ మధ్యకాలంలో తీసేసి అయ్యో ఎవరు పాటలు పెడుతున్నారో తెలిసి అక్కినేని నాగేశ్వరరావుది, ఎన్టీ రామారావుది ఈ పాటలు పెట్టారండి పిల్లల బడిలో. చూసారా? ఇంకా ఆయన ఎవరు ఉంటారు? నట సామ్రాట్ ఎవరైనా ఆయన ఎవరు ఉంటారండి? సైడ్ క్యారెక్టర్ లేచేవాడు, పెద్ద ఆయన ఎత్తుకుంటాడు. ఇలాంటి పాఠాలన్నీ పెడుతున్నారండి. ఇంగ్లీష్ నాంటిల్లో సొలొమోను లెసన్ ఉండేది, ద కింగ్ సల్మాన్ అని. ఏముండదు తెలుసా? ఒకరోజు ఒక అందగత్తె యువరాణి వస్తుంది సొలొమోను దగ్గరికి. ఏదో నీ గురించి గొప్ప చెప్తున్నారు సొలొమోను, నీ సంగతి ఏటో తెలుస్తానని వచ్చింది. ఎవరు? ఒక రాణి కాదు, బైబిల్లో సేవాదేశపు రాణి ఉంటుంది. వచ్చింది, వచ్చిన తర్వాత ఒక రాణి వచ్చి, నువ్వు జ్ఞాని వంట కదా, నేను ఒక టెస్ట్ అడుగుతాను. ఇవేంటి? రోజెస్. రెండు రోజెస్ ఉన్నాయి కదా, టూ రోజెస్. ఇందులో ఒక డూప్లికేట్ ఉంది. ఏది ఒరిజినల్ చెప్పు, ఏది డూప్లికేట్ చెప్పు. నువ్వు జ్ఞానవి టచ్ చేయకుండా, స్మెల్ చూడకుండా లాంగ్ లెంత్ నుండి చెప్పేయాలి అని టెస్ట్ పెట్టిందండి. టెస్ట్ పెట్టినంటేనే సరే, దాసునికి ఫ్లవర్స్ ఇచ్చి పక్క బో అమ్మాయి అన్నాడు. ఎవరిని? ఈ అమ్మాయిని. పక్కకి వెళ్ళి నిలబడింది. ఎవరక్కడ? సిత్తమరూబా. ఇండోస్ ఓపెన్ చేయండి. వెంటనే ఇండోస్ ఓపెన్ చేసిందండి. ఇండోస్ పక్కనే సొలొమోనుకి ఫేవరెట్ ఉద్యానవనాలు ఉన్నాయి. ఉద్యానవనాల మీద పువ్వుల మీద ఏం వాళ్తాయి? తుమ్మిదలు వాళ్తాయి. అంటే వనము తీసినంటేనే, డోర్ ఓపెన్ అయిందంటేనే ఒక తుమ్మిది ఎగురుతూ ఎగురుతూ వచ్చి ఒరిజినల్ మీద వాలింది. డూప్లికేట్ మీద వాళ్ళు కదా. ఆవిడ చెప్పాడు, అమ్మాయి సార్ ఇది ఒరిజినల్, ఇది డూప్లికేట్. సలాం సార్ అందంతే. సలాం సార్, నేను గులాం అయిపోయాను, నీకు దాసిన నేను. ఏం చేయమంటారు? ఏం చేస్తావు? రా వెంట సామెతలు చెప్తా, కూర్చో. ఇలా ఎంతోమంది ఫిదా అయిపోయారండి సొలొమోను దెబ్బకి. రాణులు రాణులు సొలొమోను ఎలా ఉంటాడో చూడడానికి వచ్చేవారు. జ్ఞానులు జ్ఞానులు తరలి వచ్చేవారు సొలొమోను చూడడానికి. సొలొమోను మాట ఒక్కసారి వింటే అరెస్ట్ అయిపోతామంట, నిజమా అని కొమ్ములు తిరిగిన వారు ప్రశ్నించినోడు కూడా వచ్చేసరికి అరెస్ట్. ఇక మరల వెళ్ళేవాడు కాదు. నీకు ఫిదా అయిపోయామనేవారు. అదే చెప్తున్నాడు గ్రంథకర్త. చదవండి. కనుక సొలొమోనుకు కలిగిన జ్ఞానం తూర్పు దేశస్తుల జ్ఞానము కంటేను, ఐగుప్తుల జ్ఞానం అంతటి కంటేను అధికమై ఉండను. అది చెబుతూ చెబుతూ 32వ వచనంలో చెబుతున్నాడు చూడండి. అతడు 3000 సామెతలు చెప్పాను, 1005 కీర్తనలు రచించాను. కీర్తన రచించాను, సామెతలు చెప్పను. సోక్రటిస్ ఏమి చెప్పాను? సామెతలు చెప్పాను. ప్లేటో ఏమి చెప్పాను? సామెతలు చెప్పాను. నీతి బోధకులందరూ ఏమి చెప్పాను? సామెతలు చెప్పాను. ఈ మహాజ్ఞానుల పుట్టక మునుపే సొలొమోను వేల సామెతలు చెప్పేశాడు.
ఎప్పటికీ ఎప్పటికీ ఎవరగ్రీన్ అండి సామెతలు. ఎవరినొస్తుడు ఎవరినన్నా సరిగ్గా ఉండాలంటే ఏం సాధమైన సాధిస్తాం సామెతలు చదువు తెలిసిపోతుంది. ఏ టు జెడ్ నీకు అర్థమైపోతుంది. నీ అడుగులు ఎలా పడాలో, నీ చూపులు ఎలా ఉండాలో, నీ జీవిత గమ్యాన్ని ఎలా నడిపించాలో నీకు అర్థం కావాలంటే మంచి సూత్రులు ఉన్నాయా అనుభవంతో చెప్పాడు కింగ్ చెప్పాడు. ఆయన నువ్వు చదివాను ఎప్పటికీ అవే సజెషన్ ఇస్తామండి మనం. ఎప్పటికీ ప్రపంచంలో జ్ఞానులు అంటారు, సొలోమోను చెప్పినట్టుగా ఎవరునూ సామెతలు చెప్పలేదండి. చాలా మంచి మంచి విషయాలు చెప్పాడండి. ఆయన కీర్తనలు కూడా ఎంతో అర్థవంతమైనవే. అక్కడతో ఆగిపోలేదు ఆయన. ఆ క్వాలిఫికేషన్స్ అవే కాదు ఆయనకి. ఇంకా కింద చెబుతున్నాడు చూడండి కొంచెం. మరియు లెబనోనులో నుండు అతడు రాశను, మరియు మృగములు పక్షులు ప్రాకు జంతువులు జలసరములను వాటి అన్నిటిని గూర్చి అతడు రాశను. జాగ్రత్తగానండి. మరియు లెబనోనులో ఉండు దేవదారు వృక్షమనే గాని గోడల్లో మలుసు విసిపోకు మొక్కనే గాని. అంటే ఆయన ఏమేమి రాశాడండి, ఏమేమి మాట్లాడాడంటే వృక్షాన్ని గురించి మాట్లాడమంటే ఆకు చూసి ఆకు వెనక ఏ సెట్ ఉందో దాని బ్యాక్ హిస్టరీ అంతా చెప్పేస్తాడంటే. ఎవరు? అరిస్టాటిల్ కాదు, సొలొమోను. ఆకు తెస్తే చాలండి, అదేంటో చెప్పా. ఇప్పటికే కడియంలో అదేనండి, కడియం దగ్గరికి వెళ్ళు, అక్కడ ఉంటాయి కదా ప్లా ఫామ్ హౌస్లు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎప్పుడన్నా సరదాగా వెళ్ళినప్పుడు ఆకు పట్టుకెళ్ళు, ఆకుని చూసి ఏ మొక్క చెప్పేస్తారంటే సొలొమోను. అదే సొలొమోను ఏ మొక్క ఎంతుకుంది, దాని జీవితం ఎంత, దాని సరళ ఎంత, దాని యొక్క వైశాల్యం ఎంత, మొత్తం ఎవరిస్తారండి. ఈరోజు నువ్వు కోసి ఎన్ని గీతలు ఉన్నాయో దీని వయసు ఎంత లెక్కెడతావు. ఈరోజు ఇన్ని గీతలు ఉంటే ఇన్ని సంవత్సరాలను లెక్కెడతావు. కానీ సొలొమోను చెబుతున్నాడు ఏ మొక్క ఎంతకాలం బ్రతికిద్ది, ఏ మొక్క ఎందుకు ఉపయోగపడుతుంది, ఏ మొక్క ఎలా ఎదుగుద్ది, వృక్ష శాస్త్రాన్ని చెప్పేశాడట. అమ్మో ఈయన ఎవరైనా మహాజ్ఞాని. పని వృక్షశాస్త్రం అయిపోయింది, ఇంకేమైనా తెలుసా అంటే ఆయనకి వృక్షశాస్త్రమే కాదు, అప్పుడప్పుడు అలా చూస్తున్నప్పుడు గోడల్లో మొక్కలు మొలుస్తుంటాయి చూడండి. ఇస్పోకు మొక్కలు అంటే చిన్న మొక్కలు ఉంటాయండి, అవి చిన్న చిన్న పత్రాలు కలిగి వాటిని ఊడ్చి కూడా చెప్పేసాడట. దీన్ని చదువుకున్న ఇంటర్మీడియట్లు ఏముంటారు తెలుసా, బోటనీ. అంటే అటు వృక్షశాస్త్రాన్ని గూర్చి ఇటు బోటనీ గూర్చి ప్రతిదానిని గూర్చి సొలొమోను చెబుతున్నాడు. మాకు శాస్త్రాల పితామహుడు అని అరిస్టాటిల్ అని నేర్పించారు. శాస్త్రాల పితామహుడు అరిస్టాటిల్ అని నేర్పిస్తే అరిస్టాటిల్ పుట్టింది క్రీస్తు పూర్వం 200-300లో, మరి ఈయన పుట్టింది ఎప్పుడు? క్రీస్తు పూర్వం 1000, క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాల క్రితం పుడితే, అంటే అరిస్టాటిల్ కన్నా ముందే అన్ని శాస్త్రాలలో పిహెచ్డి చేసేసాడు అన్నమాట. అక్కడితో ఆగాడు. ఈయన లక్ష్యం ఏంటో తెలుసా, అసలు సూర్యుని కింద ఏం జరుగుతుంది అని తెలియాలి. అసలు సూర్యుని కింద ఏం జరుగుతుంది, మొక్కలేంటి, కనబడుతున్న వృక్షాలేంటి, కనబడుతున్న జంతువులు, నెక్స్ట్ పదం అదే, కనబడుతున్న జంతువులు మరియు మృగములు పక్షులు. మృగములు ఈరోజు డిస్కవరీ పెట్టండి సరదాగా. ఎప్పుడైనా చిరాపికి ఎన్ని గీతలు ఉన్నాయి, ఏ కాలుతో దానిద్ది, ఎంత మేసుద్ది, ఇదే ప్రత్యేకించి దాని గురించి ఒక ఛానల్ అండి, నేషనల్ జాగ్రఫీ యానిమల్ ప్లాంటు ఉన్నాయి కదా మనకి. ఈ ప్లాంట్ ఛానల్స్ అన్నీ ఎందుకు, ఈ భూమి మీద పరిశీలన చేసే ఛానల్స్ అన్నీ ఎందుకంటే ఏ జంతువు ఎప్పుడు తింటుంది, ఎప్పుడు పడుకుంటుంది, ఎంత పేడేస్తుంది, చూసారా, ఇది ఎప్పుడు పిల్లల్ని కంటది, శీతల కాలంలో ఎంతకాలం పడుకుంటుంది, దీని మీద పరిశీలించడానికి డిస్కవరీ అన్నారండి. కానీ సొలొమోను డిస్కవరీకి బడ్డూడక ముందే చెప్తున్నాడు, మృగాల గురించి నన్ను అడగరా అబ్బాయిని, ఏ మృగం ఎలా ఉంటుందో నేను చెప్తా. మృగాలే కాదు, నేలను నడుస్తున్న మృగాలను చూడు, ఆకాశంలో ఎగురుతున్న పక్షుల గురించి కూడా చెప్పేస్తా, ఏ పక్షి ఎలా ఉంటుంది, దాని జీవితం ఎంత, అన్నీ చెప్తా. అంటే ఏ శాస్త్రాన్ని వదులుతలేదండి నా,
పోనీ ఈ రెండు అయిపోయినాయంటే ఇంకేమన్నా తెలుసంటే ఎప్పటికీ కెమెరా పెట్టుకుని వెళ్ళిపోతారంట, తొడిగేసుకుని వెనకాల ట్యాంకులు తగిలేసుకుని. ఏంటంటే సముద్ర గర్భంలో ఎన్ని రొయ్యలు ఉన్నాయి, ఏ రొయ్యి ఎంత పొడుగుంది, దేని మీసం ఎంత ఉంది. ఈ మధ్యకాలంలో ఒక ప్రోగ్రామ్ వస్తే నాకు భలే ఇష్టం, అది మ్యాన్ వర్సెస్ వరల్డ్ అని. అదే ఒకటి తిరుగుతుంటాడు కదా, ప్రతిది పావుని కప్పని అన్ని తినేస్తుంటాడు కదా, చూసారా అండి ప్రోగ్రామ్ బాగుంటుంది అది, డిస్కవరీ మ్యాన్ వర్సెస్ వరల్డ్. మనిషి ప్రకృతిలో ఎలా బ్రతకాలన్నది ప్రోగ్రామ్ అది. సొలొమోను గారిని అడిగామనుకోండి, ఈరోజు వీడు చెబుతున్నాడు ఎడారిలో ఒకవేళ మనం తప్పికపోతే, ఎడారిలో నుంచి మనం బయటపడాలి అంటే ఎడారిలో పాకుతున్న ఏమేమి తినాలి, ఏం తింటే ఇసం ఎక్కుద్ది, ఏం తినకపోతే ఇసం ఎక్కదు, ఏం తింటే మనకి ఎనర్జీ వస్తుంది, ఏం తింటే ఉన్న ఎనర్జీ పోద్ది అని ప్రతిది టెస్ట్ చేసి జీవించేస్తుంటాడు మనకి. అలా పాగుతూ వెళ్తున్న పావుని అలా ఆప్ చేస్తే సాగుతూ అలా కట్ చేసి సర్రని ఈరోజు బిగ్ బొబ్బులు తినడు తినేస్తాడు, చూసారు. అటు అటు గొంతులేస్తున్న నీటి కప్పల్ని నాలుగుకాళ్ళు కట్ చేసి అట్టిగా బజ్జి తిన్నట్టు తింటాడండి, అటు తేలిని తోక కట్ చేసి కూడా తింటాడు, పావుని కాల్చుకుని ఎండి చేయబోల్చుకున్నట్టు తింటాడు. ఎందుకంటే ఇది బాగుంటుంది ఇది బాగోదని వాడు పరిశీలన చేశాడు. సొలొమోనుకి అది అంతా తెలుసంట, సొలొమోనుకి అవన్నీ తెలుసు, ఏది ఉండాలి ఏది తినాలి ఏది ఎంత బ్రతుకుద్ది ప్రతీదండి. మొక్కలు జంతువులు నీటిలో ఉన్న జల సరములు అన్నిటి గూర్చి మాట్లాడుతున్నాడు, ప్రతీదానిని గూర్చి మాట్లాడుతూ మాట్లాడుతూ కిందకి అంటున్నాడు చూడండి. జల సరములను అన్నిటిని గూర్చి అతని జ్ఞానమును గూర్చి విడిన భూపతులందరిలో నుండి మనుషులు సొలొమోను నద్దుకు వచ్చిరి, భూపతులందరిలో నుండి సొలొమోను నద్దుకు వచ్చిరి, సొలొమోను నద్దుకు వచ్చిరి. సొలొమోను నద్దుకు ఎందుకు వస్తున్నారంటే సొలొమోను దగ్గర ఉన్నంత జ్ఞానం ప్రపంచంలో భూపతుల్లో ఎవరి దగ్గరను లేదు. సొలొమోను మాటలు వినడానికి వస్తున్నాడు. అప్పుడు సొలొమోను చాలా అనుభవాలు చెప్పాడండి. ఒకరోజు మాట్లాడుతూ మాట్లాడుతూ సామాన్యుడు ఎదుర్కొనే ప్రశ్నలు కూడా చెప్పాడు. అది చదువుతున్నప్పుడు మరలా విషయాలు జోలికి వెళ్ళాలనిపించదంటే మహాజ్ఞానుల మదిలో లేని చిన్ని చిన్ని ప్రశ్నలు కూడా చాలా సుదీర్ఘమైన వివరణ ఇచ్చాడు. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం, ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం మొదటి వచనం నుండి జాగ్రత్తగా చూడండి. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం మొదటి వచనం నుండి, కానీ నిన్ను సంతోషము చేత శోధించి చూతును నీ మేలును అనుభవించి చూడమని నేను నా హృదయముతో చెప్పుకుంటుని, అయితే ఇది ఏ వ్యర్థ ప్రయత్నమాయను హృదయంతో చెప్పుకుంటున్నాడంట. తన హృదయంతో తన మదిలో మాట్లాడుకుంటున్నాడు. ఏమన్నా తెలుసా, ఇదిగో మేలంటే ఎలా ఉంటుందో ఒక్కసారి నీకు చూపిస్తాను, కీడు మరల నీ దరిదాపులు కూడా రాను, అసలు ఆనందం అంటే ఏంటో చూపిస్తా. నా మదిలో నా హృదయంతో నేను మాట్లాడుకుంటున్నాను, మేలంటే ఏంటో నేను చూపిస్తాను అనుకున్నాడు. నిజంగానే చూపించాడండి. అసలు మేలంటే ఎలా ఉంటుంది, ఇంతకీ సొలొమోను అనుకున్న ఉద్దేశం ఏంటో తెలుసా, మనిషి యొక్క జీవితానికి అర్థం ఏంటన్న కుతూహలం అండి సొలొమోనుకి. అలాంటి ప్రశ్న ఎవరికైనా ఉంటే ఈరోజు సరైన సమాధానం సొలొమోను జీవితం. సొలొమోను జీవితం మాట్లాడుతున్నప్పుడు ఆయన అంటున్నాడు, నా హృదయంతో చెప్పుకుంటున్నాను, నిదు దీనితో నీకు మేలుంది మేలుందండి. ఒక ఎగ్జాంపుల్ చెప్పిన, స్టీవ్ జాబ్ అని ఒక ఆయన ఉన్నాడండి, యాపిల్ అధినేత, చనిపోయాడు. ఆయన ఎందుకు చనిపోయాడు, ఏదో భయంకరమైన రోగం వచ్చింది. ఒకప్పుడు ఆయన పరిస్థితి ఏంటో తెలుసా, అస్సలు ఆయన జీవితంలో మేలు లేదు, అన్ని కీడి విషయాలే. చిన్నది ఏదో ఎలక్ట్రికల్ జాబ్ చేసుకునేవాడు, అన్ని పరిస్థితులు బాగుండేవి కాదు. తర్వాత ఈ ఎలక్ట్రికల్ వ్యవస్థలో ఒక కొత్త పెను మార్పును తీసుకురావాలనుకున్నాడు. ఈ సాఫ్ట్వేర్ రంగంలో నాకంటూ ఒక స్థిరమైన స్థానం ఉండాలనుకున్నాడు. ప్రయోగాలు చేసాడు, ప్రయోగాలు చేస్తే ఆ ప్రయోగం వెనక యాపిల్ అనేది పుట్టింది. ఈరోజు యాపిల్ అనే వస్తువు బ్రాండ్కి అమ్మలాంటిది, అవునా కదా. యాపిల్ ఫోన్ ఉన్నా, యాపిల్ ట్యాబ్ ఉన్నా, యాపిల్కి సంబంధించి ఏదున్నా
అది రిచ్ లుక్కి చిహ్నం. అలాంటిది కనిపెట్టాడు. అన్ని కనిపెట్టిన ఆయన హృదయంలో ఉన్న ఒక ఆలోచన ఉందండి, నా దగ్గర ధనం లేదు సంపాదించాలి, నా దగ్గర హోదా లేదు సంపాదించాలి, నా దగ్గర ఫలానాద లేదు సంపాదించాలి, నా జీవితంలో మరలా కష్టమంటూ నేను చూడకూడదని అన్నీ సంపాదించాడు. తన దగ్గర లేని డబ్బుని సంపాదించాడు, తన దగ్గర లేని సుఖాన్ని సంపాదించాడు. అన్నీ సంపాదించిన తర్వాత ఒకరోజు భయంకరమైన వార్త వినబడింది, నీకు చావుతో కూడిన రోగం వచ్చేసిందండి, చనిపోతున్న శివర దినాల అన్నట్టు. ఏదైతే నా దగ్గర లేదనుకున్నానో అవన్నీ నా దగ్గరకు వచ్చాయి. ఇప్పుడు ఏదైతే ఉండాలో అదే ఉండకుండా పోతుంది. నా జీవితానికి అర్థం లేదు, నేను చేసినదంతా వ్యర్థం, వేస్ట్. నువ్వు ఆయన ఇష్ట అన్నదాన్ని కొను మానక జీవిస్తుంటుంది. చేసినోడే ఏస్ట్ అన్నాడు, చేసినోడు ఏస్ట్ అన్నాడు. నేను కనిపెట్టిన ప్రయాసం అంతా వేస్ట్. నా జీవితంలో అన్నీ సంపాదించుకున్నాను, దానివల్ల మేలేమీ నాకు లేదు. నా జీవితం అంతా సర్వనాశనం అయిపోయింది. నన్ను నిలబెట్టుకోలేని నా ప్రాణం నాకు లేనప్పుడు నా దగ్గర ఎన్నుంటే నాకేంటి? డిసైడ్ అయిపోయాడండి. లాస్ట్ ఒక సర్టిఫికెట్ ఇచ్చాడు, ఇవన్నీ వ్యర్థ ప్రయత్నాలు. ఒక విషయం చెప్పన్నా, స్టీవ్ జాబ్స్ స్టేట్మెంట్ ఇవ్వక మునిపే సొలొమోన్ చెప్పాడు, మేలని పరుగులు తీస్తే నీకు మిగిలేది వేస్ట్, వ్యర్థమే నీకు మిగులుద్ది. దానిలో ఎలా ఉంటుందో దాని అంచు చూసి వచ్చాను నేను, దాని అంచు, దాని బోర్డర్ ఎలా ఉంటుందో చూసి వచ్చాను నేను. మీరు దయచేసి దాని వైపు పరిగెట్టకండి. ఏదో మీ జీవితంలో సుఖశాంతులు నింపుకోవాలని మీ పరుగులు తీకండి, అందులో ఏమీ ఉండదు, ఏమీ ఉండదు. మేలు కొరకు పరుగులు తీస్తూ ఏవో తప్పుడు తడకలతో తప్పుడు నడకలు నడవకండి, మీ జీవితం అంతా వేస్ట్ అయిపోతుంది. నేను చూశాను, దాని జోలికి మీరు వెళ్ళొద్దు. సూర్యుని కింద మేలు కొరకు పరుగులు తీస్తున్న ప్రతిదీ వేస్ట్, వేస్ట్, వేస్ట్. నెక్స్ట్ ఇంకోటి చెప్తున్నాడు ప్రాజెక్ట్, నవ్వుతో నువ్వు ఎర్రదానవని సంతోషము, సంతోషంతో కలిగినది ఏదని నేనంటిని. ఏమంటున్నాడు తెలుసా? నవ్వుతో నువ్వు చాలా బెస్ట్ మంచి కామెడీ అనలేదట. ఏమన్నాడు? కామెడీని కూడా వేస్ట్ అన్నాడండి. ఈరోజు కామెడీ లేకపోతే బ్రతకట్లేదు జనాలు. ఇంకో విషయం చెప్పనా, ఈరోజు కామెడీ అంటేనే సమాజానికి తెలియదండి అసలు. ఇంకొక విషయం చెప్పనా, అసలు సమాజానికి నవ్వడమే రాదు. అవునా చెప్పనా? ఈరోజు సినిమాలు చూడండి, కామెడీ అంటే పెద్ద వయసులో ఉన్న కామెడీ యాక్టర్ని చిన్న వయసులో ఉన్నవాడు చెంప మీద చెల్లుని కొడితే ప్రేక్షకులు అందరూ పక్క 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 నవ్వుతారండి. అది హాస్యమా, పైశాచిక ఆనందమా? ఒకరిని కొడితే నువ్వు నవ్వుతున్నావంటే అది నవ్వా, నవ్వా చెప్పండి. ఒకడు బాధపడుతుంటే నువ్వు నవ్వుతున్నావంటే అది నవ్వా? పైశాచిక ఆనందం రాక్షసతత్వం కదది. నీ వయసు ఎంత, అతని వయసు ఎంత? అతని వయసున్న అంత పెద్ద తండ్రి లాంటి వాడిని గోల మీద గుయ్యమనేలా కొడితే ఈడు నవ్వుతున్నాడు, ఈడు హీరో, ఈడు తక్కువ వాడు. ఇది కామెడీ ఈరోజు. ఇంకా సరిపోలేదని టీవీ షోలు మరీ విపరీతం అయిపోయండి ఈ మధ్య. టీవీ షోలు మరీ విపరీతం, దానికి ఉన్న పేర్లు మరీ విపరీతం, తొడని జబ్బని. అర్థమే ఉంటుంది మీకు. ఈడు ఇష్టం, ఈడు పేర్లు, రకరకాల పేర్లు, అందులో ఏం చెబుతున్నాడు అంటే రాంగ్ డైలాగ్స్ అండి. ఒక భార్య భర్త మాట్లాడుకున్న సన్నివేశం, వాడు మాట్లాడుకున్న వలగర్ లాంగ్వేజ్ని మనం వెళ్ళాం, అన్ని డబల్ మీనింగ్. దాన్ని మన ఇళ్ళాలు చూసి తెగనో వేస్తుంటుంది, గోమ్మ కొట్టాలండి. ఏడు చూస్తున్నావు, డబల్ మీనింగ్ డైలాగులు అవి. ఒకడినొకడు తన్నుకోవడం, ఒకడినొకడు గుద్దుకోవడం, ఒకడి మీద ఒకడు సెటైర్లు వేసుకోవడం, ఇది టీవీ షో. దీనికి వచ్చే ప్రేక్షక ఆరాధన అంత ఇంత కదండి ఈరోజు. టీఆర్పీ రేటు కోట్ల కోట్లకు పడగలుగుతుంది. సమాజంతో అన్నాడు సొలొమోను, నవ్వు, నువ్వెర్రదానివి. కామెడీ ఆయనకి తెలిసినందుకే ఎవరికి తెలియదు అంట, తెలుసా విషయం ఎవరికి?
సొలొమోనుకి కామెడి గురించి మాట్లాడితే నేను మాట్లాడాలి, నువ్వు నేను మాట్లాడితే ఏ కామెడీ మాట్లాడదాం, నలుగురు నిలబడినప్పుడు ఒక నెదవని చేసి నవ్వుకుంటా, అది నీకు నాకు తెలిసింది. కామెడీ అంటే నలుగురు నవ్వుకోవాలి, ఒకడు బాధపడకూడదు. ఎప్పుడు ఆయనకి ఆనందం అంటే ఎలా ఉంటుందో చూసేసాడు, నవ్వుతో అన్నాడు నువ్వెర్రదనవన్నీ. ఈరోజు ఫన్నీ వీడియోస్ కోసం యూట్యూబ్లో నెట్లో యువత తెగెదిగుతుంటుందండి. ఫన్నీ వీడియోస్ కూడా ఏముంటాయి చూడండి, ఫన్నీ ఉందవి అసభ్యకరమైన ఫన్నీ చూడలేము. ఫన్నీ వీడియోస్ అయినా సరదాగా ఎప్పుడైనా కొట్టండి, చెత్త వీడియోస్ అన్నీ కనబడుతుంటాయండి. ప్రపంచానికి తెలియదు నవ్వడం అంటే ఏంటో. అందుకే అన్నాడు నవ్వును చూశాడు, నవ్వులో కూడా తన ఆనందం ఎలా ఉంటుందో తారాస్థాయికి చూసేశాడు. లాస్ట్కి అన్నాడు నవ్వుతో నువ్వెర్రదనివి, నువ్వు కూడా వేస్ట్, నువ్వు కూడా వేస్ట్. మేలును చూశాడు, అందులో ఏమీ లేదనుకున్నాడు. నవ్వును చూశాడు, నవ్వులో కూడా ఏమీ లేదు. మనిషికి జీవితానికి అర్థం అంటూ నవ్వు కాదు, మనిషి జీవితానికి అర్థం మేలు కాదు కీడు కాదు. మరి ఇంకా ఇంకా ఏమున్నాయో మన ఈదులో ఉన్న వాళ్ళు అందరూ కనబడుతుంటారు చూడండి, కింద చూడండి నా మనసు ఇంకా తాము బ్రతుకు కాలం అంతయు మనుషులు ఏమి చేసి మేలు అనుభవింతురు, చూడవలనని తలచి నా దేహమును ద్రాక్షారసము చేత సంతోషపరుచుకుందననియు మతిహీనత యొక్క సంగతి అంతయు గ్రహించననియు. నా మనసులో నేను యోచన చేసుకుంటే నీ ఏమన్నాడండి, మందు బావులు ఉన్నారు ఎవరైనా బాగా వినండి. అసలు మనిషికి ఆనందం ఉండాలంటే కిక్ ఉండాలి రా అబ్బాయి అన్నారంట సులభంతో. అవునా, కిక్లో కూడా మజా ఉందా? ఉందండి, మేము అనుభవిస్తున్నాను. సరే ఆ కిక్ ఎలా ఉంటుందో బోర్డర్ చూసేస్తానని వచ్చేసాడు ఎవరు, సులభముడు. ద్రాక్షరసం తింటారు అబ్బాయి, క్వార్టర్ హాఫ్ ఫుల్ కాదు, ఇంకా టిన్నులు టిన్నులు ఇచ్చి లైన్గా పెట్టండి అన్నట్టు. టిన్నులు నువ్వు ఎంత తాగితే నేను పట్టుకోలేము అంటుంటావు, నువ్వు ఎంతే వేసేది. ఆయన తాగమంటే టిన్నులు టిన్ను తాగేశాడు, ఆయన తాగేసి అంటున్నాడు ఇందులో ఏమీ లేదు, ఇందులో ఉన్నది ఏంటో తెలుసా, మతిహీనత. అది కూడా చూసేసాను. తాగినోడు చూడండి ఎలా మాట్లాడతాడు అనుకో, ఇక్కడ తాగేసి క్వార్టర్ పార్లమెంట్లో ఉన్న మెంబర్స్ని తిడుతుంటాడండి. ఎప్పుడైనా చూసారా, ఇంకా అక్కడ దాకా ఎందుకు, ఇక్కడ తాగేసిడు సీఎం గారిని తిడుతుంటాడు. మా అక్కడ ఉంటాడండి సూర్య ప్యాలెస్ రాజమండ్రిలో మా ఆఫీస్ ముందు ఉంటాడు, వాడు తాగేసి నిన్ను ఎవడేడదయమన్నాడు అసలు రాష్ట్రాన్ని అంటాడు. ఈడెవడరా ఎలా అంటున్నాడు అనుకున్నాం, ఎందుకు ఎవరిని అనుకుంటున్నారు ఎడది ఏమన్నది, సీఎంస్ అంటున్నాడు పొద్దున్నే తాగేసి. నిన్ను ఎవడేడదీయమన్నాడు, ఎవరిని అడుగు, భూములు నీ బాబువా, నిన్ను అడిగేవాడు ఎవడు లేడనా బాబు, చంద్రబాబు అర్థం కావట్లేదా, నీ సంగతి చూస్తా అంటాడు తాగేసి ఇక్కడండి. తాగినోడు ఎలా ఉంటాడు, తాగడంలో ఏ మజా ఉందో సొలొమోను చూసేసాడు. నువ్వెంత తాగి ఎలా అయిపోద్ది, సొలొమోను టిన్నులు టిన్నులు ఎత్తేసాడండి టిన్నులు. ఇంకొకటి అంటారు ఈరోజు యువత ఎలా పాడైపోతుంది తెలుసా, పార్టీస్ జరుగుతుంటాయండి, గెట్ టుగెదర్ అని, గడ్డం గీసేసుకునే పార్టీలు అని ఏవో ఉంటాయి కదా. పిలుస్తారు, పిలిచిన తర్వాత నిలబెట్టి అందరూ కూర్చున్న తర్వాత తాగినోడికి థమ్స్అప్ ఇస్తారు. థమ్స్అప్ ఇచ్చిన తర్వాత అంటారు అరే మేము తాగుతున్నా నువ్వు ఎందుకు తాగట్లేదు, నేను ఈ మధ్య బైబిల్ పెట్టుకున్నాను అందుకే తాగనంటే, ఏ మగడవరా నువ్వు, ఏం మగాడు అసలు నువ్వు, మగాడవైతే తాగలరా అబ్బాయి, అరే జీవితంలో ఒకసారైనా తాగలరా అనగానే వీడికి అనుమానం, వీడి మగతనం మీద వీడికి అనుమానం వచ్చేస్తుంటుంది. మగాడు అయితే అన్నాడంటే ఇప్పుడు నేను మగాడినో కాదో నిరూపించుకోవాలి ఇప్పుడు అర్జెంటుగా, అంటే వీడికే డౌట్ అన్నమాట. నువ్వు మగాడవైతే మరలా నిరూపించుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది, అంటే నీకేమో డౌట్ ఉంటే నా తాగుతున్నావు. మగాడన్నవాడు ఎప్పుడు మాట మీద నిలబడలే, అది మగతనం అంటే. తాగనంటే తాగకూడదు అంతే, తప్పు చేయనంటే చేయడంతే, అంటే మగాడండి. వాడేదో నీ మగతనం నిరూపించమన్నాడని అందుకు తాగేసానని చెప్పుకో. సొలొమోను మగతనం కోసం కాదు తాగుతా, మగతలో ఎలా ఉంటుందో చూసేసాడు. బాగా తాగినోడు ఎక్కడ పడుకుంటాడు తెలుసా,
డ్రైనేజీ పక్కన పడుకుని ఇంద్రభవనంలో పడుకున్నంత ఫీలింగ్ అడిగి రారా అంటే నేను రాను, నాకు ఇక్కడే బాగుంది. రారా ఇంటికి, ఇది పందులు పడుకున్నారా పక్కన అంటే ఏ వెళ్ళి ఇంటికి వెళ్ళి, నాకు ఇక్కడే సౌఖ్యంగా ఉంది, ఇది ప్యాలెస్. ఇది ఇది ఫీలింగ్స్ ఇంక అంతే అంతే కదండి. ఇడికి తాగినోడికి మతిహీనత, ఏ మతిహీనత తెలుసా? ఇది కుళ్ళిబాడి, ఇక్కడ నేను ఉండకూడదన్న ఇంకిత జ్ఞానం ఉండదు. సొలోమోన్ తాగేసి ఇంద్రభవంలో తిరిగేసి ఉంటాడండి ఆ రోజు అటు ఇటు హాయి అనుకుంటా. మొత్తం తిరిగేశాడు, ఉదయం లేచాడు అన్నాడు. అరే తాగుళ్ళో కిక్కున్నదన్నది ఎవడు రబ్బాయి, ఎదరు రావు సార్ అన్నాడు. అరే ఇది కూడా వేస్ట్ దౌర్భాగ్యుడ, తాగడంలో కూడా ఏమీ లేదు. చూసేశాను నువ్వు ఆ బ్రాండ్ ఈ బ్రాండ్ లా బ్రాండ్ అన్నావు, అన్ని బ్రాండ్లు కలిపి వేసేసాను. బ్లాక్ డాగ్ ఏ పేర్లు ఉంటాయండి, మంచి మంచి పేర్లు, వైన్ నాకు కొన్ని పేర్లు గుర్తులేవు. ఇలా రకరకాల బ్రాండెడ్స్ ఉంటాయి కొన్ని, అన్నీ తాగేసాడండి ఆయన. పులిసింది, పులిగినది, లేటెస్ట్ అది, ఓల్డ్ది, అంత అన్ని సరుకులు టేస్ట్ చూసేసాడు. తాగిన వాళ్ళకి చెప్తున్నాడు సులభమును, రే తాగితే నీ లైఫ్ అంతా వేస్ట్ అయిపోతుంది, నేను తాగాను దానిలో ఏమీ లేదు, నువ్వు తాగొద్దు, తాగితే నీ జీవితం అంతా వ్యర్థం వ్యర్థం వ్యర్థం. నెక్స్ట్ ఏముందో చూడండి, తాగుడు బ్యాచ్ అయిపోయింది. నేను గొప్ప పనులు చేయబూనుకుంటుని, నా కొరకు ఇండ్లు కట్టించుకుంటుని, ద్రాక్ష తోటలు నాటించుకుంటుని, నేను గొప్ప పనులు చేయబూనుకుంటుని, గొప్ప పనులు గొప్ప పనులు గొప్ప పనులు చేయబూనుకుంటుని, అంటే సమాజం నన్ను గుర్తించేలా వండర్స్ చేశాను, నేను చాలా వండర్స్ చేశాను. నువ్వేంట్రా నీ శరీరం ఎందుకు రా అలా గీసేసుకుంటున్నావు అంటే గొప్ప, నన్ను గుర్తించాలి సమాజం. ఒక నువ్వు ఎందుకురా అందు మీద నడుస్తున్నావు అంటే గొప్ప, నన్ను సమాజం గుర్తించాలి. నువ్వు ఏట్రా ఇంత ఇంత ఎంత ఎంతగా ఉన్నావు ఏంటంటే గొప్ప, నన్ను సమాజం గుర్తించాలి. సమాజంలో సెలబ్రిటీలా ఉండాలనుకున్నాడు, సెలబ్రిటీ లైఫ్ని కూడా చూసేసాడంటే. సెలబ్రిటీలో ఉండాలనుకున్నాడు, అంత గొప్పతనం ఏముంటుందో చూసాడు అనుకున్నాడు. గొప్పలో గొప్పలు ఎలా ఉంటాయో చూశాడు. అంటే సొలోమోను గొర్రస్తున్నారు అనుకోండి, గొప్పకు సంబంధించిన పొగడతలు మొదలెట్టాలన్నమాట. సొలోమోను గొప్పవారు గొప్పవారు గొప్ప. ఈరోజు చూడండి ప్రసంగికుడు ముందు ఎత్తేస్తుంటారు, ఆయన్ని ఎత్తేశారు. చూశాడు, రే ఎత్తకండి రద్దించండి రా, ఇందులో కూడా ఏమీ లేదు, ఏమీ లేదు, సమస్తము వేస్ట్ మనిషి. నెక్స్ట్ వచ్చి, నేను గొప్ప పనులు చేయబూనుకుంటుని, నా కొరకు ఇండ్లు కట్టించుకుంటుని, ద్రాక్ష తోటలు నాటించుకుంటుని, నా కొరకు ఇండ్లు కట్టించుకుంటుని, ఇండ్లు కట్టించుకుంటుని, ఇండ్లు కట్టించుకుంటుని, గొప్ప పనులు చేయడానికి ఇండ్లు కట్టించిందని. ఈరోజు ఒక ఇల్లు కట్టాలంటే మనకి ఎక్కడున్న ప్రాణం వెనక్కి వచ్చేస్తుంది, అవునా కదా? మించిమించి ఒక 20 లక్షలు ఉంటాయి కానీ మంచి ఇల్లు రాదండి. ఈరోజు ఇల్లు కట్టాలనుకున్నాడు, ఒక ఇల్లు. ఎందుకండి సొలోమోను గారు ఏంటి రాజీవ్ గృహకల బాయ్ ఎలా కట్టేస్తున్నారని అడిగితే అంటాడు ఆయన, ఏమంటాడో తెలుసా, అందులో కిక్కేముందో చూద్దాని కట్టేస్తున్నాను. ఏంటి ఈ చిన్న ఆలోచన కొరకు అంత ప్రాజెక్టా? ఏంటండి ఈ ప్యాలెస్లు ఏంటండి ఎలా కట్టేస్తున్నారు సొలోమోను గారు అంటే, ఈ కట్టడంలో ఏదో మధ్య ఉందంటున్నారు కన్స్ట్రక్షన్లో, అసలు ఎలా ఉంటుందో చూద్దాం అనుకున్నాను కట్టమన్నాను అంతే. ఈ మధ్యకాలంలో ముఖేష్ అంబానీకి భార్యకి బర్త్డేకి ఒక హెలికాప్టర్ అని 2 డేర్స్ బిల్డింగ్ ఇచ్చాడండి. పేపర్లో దంచేసారు, రాసేసారు, గొప్ప బిల్డింగ్ కట్టించి తన భార్యకి గిఫ్ట్ ఇచ్చేసాడండి. సొలోమోన్ ఒక బిల్డింగ్ కాదు కడదా, బిల్డింగ్ బిల్డింగ్స్లే కట్టేశాడు, బంగ్లాలు బంగ్లాలు కట్టేశాడు. అన్నీ కట్టిన తర్వాత అంటున్నాడు ద్రాక్ష తోటలు కూడా నాటించుకుంటుంది. బంగ్లాల్లో ఏమి వేసుకున్నాడంట, ద్రాక్ష తోటలు వేసుకున్నాడట. ద్రాక్ష తోటలు వేసుకున్నప్పుడు చూస్తున్నప్పుడు ఆ ఉద్యానవనాలు ఇవన్నీ చూస్తున్నప్పుడు ఏంటండి ఈ సుందరం అంటే, ఒకడు చూడండి ఇల్లు పిచ్చండి అడిగి దరిద్రుడికి, ఎప్పుడు ఇంటి మీదే దేశ, అన్నీ తెచ్చి ఇంటిని అలంకరిస్తూ ఉంటాడు చూడండి, చూసారా? అది అదేంటది కూరగాయల మొక్కలు ఇల్లో తెలియదు, ఇంట్లో మనుషులు ఉండే ఇల్లో తెలియదు, ఏదో తెలియదు, అన్నీ మొక్కలు 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 మొక్కలు. నాయకులు ఏదో సమాజాన్ని ఏదో చేస్తారని నిలబెడితే నాయకులు ప్రజలందరూ డబ్బులు తినేసి ఏం కట్టుకుంటారు, ఇల్లు కట్టుకుంటారు.
ఉద్యానవనాలు కట్టించుకుంటారు, పెద్ద పెద్ద ప్యాలెస్లు నిర్మించుకుంటారు, ఎక్కడెక్కడున్న కోటల్లో గదులను కొనుక్కుంటారు. ఇవన్నీ కొనుక్కోవడంలో మజా ఉందనుకుంటారండి రాజకీయ నాయకులు. వాళ్ళందరికీ చెబుతున్నారు అందులో ఏమీ లేదు, ఏది నేను తీసుకెళ్ళదు, గుప్పడి మట్టి తప్ప. నెక్స్ట్ వచ్చిన వాటి చూడండి, పవన్ కళ్యాణ్ కనబడుతుంది ఇప్పుడు, నా కొరకు తోటలను శృంగార వనములను ఏంచుకొని వాటిలో సకల విధములైన ఫలవృక్షములను నాటించుకుంటుని, నా కొరకు తోటలను శృంగార వనములను ఏంచుకొని వాటిలో సకల విధములైన ఫలవృక్షములను నాటించుకుంటుని. ఫామ్ హౌస్లు కట్టించేసాడంటే ఎవరు, ఫామ్ హౌస్ ఉందండి బక్క ఆయనకి, ఎవరికి ఇప్పుడు మాట్లాడుకున్నాం కదా ఆయనకి, ఉన్నారా ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే తప్పదు మరి వినాలి. ఆయన ఫామ్ హౌస్ ఒకటి ఉంటుందండి, దాంట్లోనే ఉంటాడు, నా తోట నా ఇల్లు నా గుడారం, నాకు అక్కడే ప్రశాంతంగా ఉంటుంది లైఫ్ అంటే అదేనండి. ఈ మధ్యకాలంలో సిటీలో ఉన్నవారికి ఇదొక ఫ్యాషన్ అయిపోయిందండి, ఊరు శివరిని ఇల్లు ఒకటి కట్టుకోవడం, ఆ ఇల్లు చుట్టూ తోటలన్నీ నాటించుకోవడం, ఈడే రైతులాగా ఫీల్ అయిపోయి ఆ తోటకి నీళ్ళు ఎట్టుకోవడం. చూసారా అవన్నీ సీను, లేటెస్ట్ ట్రెండ్ అది. ఆ ట్రెండ్ ఎలా ఉంటుంది అని చూసేసాడు, ఉద్యానవనం కాదు వనాలు వనాల నాటించేసాడు. ఎలా నాటించాడు తెలుసా, ఆయన వనంలో పలానా వృక్షం లేదు అనడానికి లేదు, ప్రతి వృక్షం ఆయన వనంలో ఉంది. నువ్వు వెయ్యి సమాజంలో ఉన్న వృక్షాలన్నీ సరదాగా యాపిల్ చెట్టు వేద్దామని ఇత్తనం వేసి సంవత్సరం దాని ఎంక చూడు మొక్కల పేట వేసుకుని మలదు, మొలుతుందా? అది శీతల ప్రాంతాల్లో మొలుస్తుంది. అంజూరపు చెట్టు అనే బైబిల్ ఉందండి, అంజూరా నేను పండిస్తానని అయ్యి ఎత్తనం కుళ్ళిపోదు తప్ప ఎదగదు. ఎందుకో తెలుసా, ఏ వృక్షం ఎక్కడ బ్రతకాలో ఆ ప్రాంతాల్లోనే బ్రతుకుద్ది. కానీ సొలొమోను ఎలాంటి తెలుసా, ఏ ప్రాంతంలో ఏ వృక్షం ఎక్కడున్నా నాకు తెలియదు అబ్బాయి, ప్రతీది నా తోటలో ఉండాలి అంటే ఎంత సీరియస్గా పరిశీలన చేస్తుంటాడండి. పలానా లేదు అనడానికి లేదు సొలొమోను తోటలో, ఏంటి ఇది కాశ్మీర్ యాపిల్ అనుకున్నా అదే అక్కడి నుంచే తెప్పించాం, ఏంటి ఎరుసలేములు ఉండే ఆ అంజురపులో ఉంది అదే, ఇది పలానా దేశపు వృక్షంలో ఉంది అదే, ఇక్కడ ఎలా ముడుస్తుందండి అదే రా సొలొమోను అంటే, అదే సొలొమోను అంటే ప్రతి వృక్షాన్ని నాటించేసాడు, ప్రతీది ఎదిగించేశాడు. అంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో పిహెచ్డి చేసేసాడు అన్నమాట. వ్యవసాయ ఫలదీకరణ గురించి అడిగితే సొలొమోను అడగాలి, ఏ వృక్షం ఎలా ఎదుగుద్దో ఆయనే చెబుతాడండి, ఏ పంట ఎంత దిగుబడి వస్తుందో ఆయనే చెబుతాడు, ప్రతి పంటని వేసేసాడు. ఆ పంట మధ్య గృహాలను నిర్మించాడు, ఫామ్ హౌస్ అన్నాడు, అది కూడా అన్నాడు, ఇందులో కూడా ఏమీ లేదన్నాడు. అంటే ఈ ఈ టేబుల్లో లేదా ఈ కాంటెక్స్ట్లో పలానోడు లేడు అనడానికి వీల్లేదండి. అందరూ ఉన్నారు చూడండి, ఇందులో సెలబ్రిటీస్ ఉన్నారు, సంతోషాలు కావాలనుకున్నవాడు ఉన్నాడు, తాగుడు విలాసాలకి తిరుగుతున్న ప్రతి ఒక్కడు కనబడుతున్నాడు, అందరూ కనబడుతున్నాడు. ఇవన్నీ ఎందుకు చెబుతున్నాడు సొలొమోను? ఇంకా కిందికి చూడండి, పనివారిని పనికత్తులను సంపాదించుకుంటుని, నా ఇంట పుట్టిన దాసులు నాకు ఉండేది, ఎరుసలేమునందు నాకు ముందుండిన వారందరికంటే నేను ఎక్కువగా పశువుల మందలను గొర్రె మేకల మందలను బహు విస్తారముగా సంపాదించుకుంటుని. నా ఇంత మెన్ పవర్ ఎంత ఉందో తెలుసా, ఫ్యామిలీస్ ఉన్నాయి. ఈయన చాలా ఓదవడానికి ఎలా చెప్తారు తెలుసా, ఆయన ఇంట్లో పనిచేసే పని మనుషులు బట్టి చెప్తారు. ఇంతమంది పనిచేస్తారండి ఆయన ఇంటికాడ, ఎంత పెద్ద ఇల్లు అండి అంటారు, కానీ విషయం చెప్పనా కూలి సరిగా ఎవరు, పనులకు సరిగా జీతాలు ఎవరండి, ఉన్న పనులకి సరిగా జీతాలు వెళ్ళినప్పుడు సొలొమోను ఇంట నీడని ఎంతమంది ఉన్నారో తెలుసా, కుటుంబాలు బతికేస్తున్నాయి. అంత లగ్జరీ ఆ సొలొమోను, అంత లగ్జరీ. ఆయన ఇంటి దగ్గర ఉన్న మనుషులు ఒకళ్ళిద్దరు కాదండి, కుటుంబాలే, పిల్లలు అక్కడే పుడుతున్నారు, వారికి పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి, వారి పిల్లలు పుడుతున్నారు, వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతున్నాయి. ఎంతమంది ఉన్నా ఒరే మీకు శాలరీస్ ఇవ్వలేకపోతున్నాను అనలేదు ఎవరు, సొలొమోను నీ ఇంటికాడున్న కూలోనే నువ్వు సరిగా చూడు, నువ్వు మళ్ళీ మాకు మోతువారు
ఇస్తావా? ఒక 100 ఇవి, నీకు దమ్ముంటే ఇవ్వగలవా? ఇవ్వలేవు. పుట్టినరోజు చేసుకుంటున్నప్పుడు నువ్వెంత ఆనందంగా ఉన్నావు వాడిని అంత ఆనందంగా ఉంచు, ఉంచగలవా? ఉంచలేవు. నీ కొడుకుని ఎంత ఆనందంగా చూస్తున్నావు వాడిని అంత ఆనందంగా చూడగలవు? చూడలేవు. ప్లేట్లో అన్నం పెట్టి అక్కడ తినమంటావు? సులోమనాల కాదు. నేను ఎలా ఉన్నాను మీరు అలానే ఉండండి, నాలా మీరు కూడా ఎంజాయ్ చేయండి. మీ కుటుంబాలు కుటుంబాలు నాడనేడ నానే బతకండి. ఎంత లగ్జరీ అండి. సెలబ్రిటీ లైఫ్లో లోతు ఎంతో చూసేస్తున్నాడు. ఇది కూడా వేస్ట్ అన్నాడు. నెక్స్ట్ వచ్చిన బాగుంటుంది. నా కొరకు నేను ఎన్ని బంగారములను రాజులు సంపాదించుకుని సంపాదనను ఆయా దేశంలో దొరుకు సంపత్తును కూర్చుకుంటుని నేను గాయకులను గాయకరాండ్లను మనుషులై చేర్చు సంపదనను సంపాదించుకొని బహుమంది ఉపపత్తులను ఉంచుకుంటుని. ఏమంటున్నాడు తెలుసా? పలానా దేశంలో పలానాది బాగా రిచ్ అండి కానీ వెంటనే డౌన్లోడ్ చేయండి అంటున్నాడు. పలానా ఊపిరి దేశం బంగారం అంటే చాలా కాస్ట్ అండి. వెంటనే నా దగ్గర ఉన్నాడు, ఏం జరుగుతుందో తెలియదు, తెప్పించుకోండు. పలానా ఆఫ్రికాలో ఉన్న వజ్రాలు అంటే బాగా ఫేమస్ అండి, తెండి. పలానా దేశపు సుగంధ ద్రవ్యాలు అంటే ఫేమస్ అండి, తీసుకురండి. ఏ దేశపు ఘనతలో ఉన్న ఏ వస్తువునైనా నా ముంగిటుండాలని ప్రతి సంపదనే తెచ్చుకుని ముందెట్టుకున్నారని. ఈరోజు చూడండి, ఎక్కడదండి ఈ వస్తువు అంటే యుఎస్ఏ. చెబుతుంటారా గొప్పలు? యుఎస్ఏలో కొన్నామండి ఇది. ఇది ఎక్కడ అన్నా? రష్యాలో కొన్నామండి. ఇది ఎక్కడ కొన్నారండి? పాకిస్తాన్లో కొన్న బాంబు. గొప్పలు ఇంక అన్నిన్నే కావండి, అన్నిన్నే కావు. ఈ గొప్పలు బ్రాండ్ని చూపించి చెబుతుంటాడు. సొలోమోన్ అన్నాడు, అరే సమాజంలో ఉన్న ప్రతి బ్రాండు నా దగ్గర ఉంది, అన్నీ చూశాను. ఇంకో విచిత్రం ఏంటో తెలుసా? నాకు ఒక పిచ్చి ఉంది, అది మామూలు పిచ్చి కాదు, తారాస్థాయి పిస్తే. ఆ పిచ్చిలో ఏముందో తెలుసా? మ్యూజిక్ వెంట. ప్లే ద మ్యూజిక్. ఈరోజు పిల్లలు చూడండి, ఆడి బైక్ మీద వెళ్ళినా అయ్యే ఉంటాయి, బస్సులో వెళ్ళినా అయ్యే ఉంటాయి, కాలేజీలో వెళ్ళినా అయ్యే ఉంటాయి. ఈ మధ్యకాలంలో ఎవడో సేవుటోడు ఎవడో మామూలుడు కూడా తెలియట్లేదు. ఒకప్పుడు అలాగే ఉండేయండి అవి 24 అవర్స్. ఈ మధ్య పిల్లలు అందరికీ అయ్యి ఉంటుంది. ఏట్రా ఇది అని అడిగితే, మై హాబీ ప్లే ద మ్యూజిక్ అంటాడు. లైవ్ మ్యూజిక్ అంటే నాకు చాలా ఇష్టం. మ్యూజిక్ లేకపోతే నేను ఎక్కడ ఉండలేను. మ్యూజిక్ అంతా నీ గురితో మాట్లాడుతుంటాడు. చూసారా? మ్యూజిక్ మ్యూజిక్. నీకు 3 వస్తే ఏఆర్ రెహమాన్ డిస్క్ వేసుకుంటావేమో, సొలోమోన్కి 3 వస్తే ఏం చేస్తాడు తెలుసా? రే ఎవరక్కడ చెత్తం ప్రభు, లైవ్ మ్యూజిక్ అంటాడు. వాయించండి, నువ్వు ఎట్రా అలా చూస్తున్నావు వాయించి అంటాడు. ఈరోజు ఈ డైలాగ్ కాదు ఇది. కొట్టండి, నాకు 3 వచ్చిందని కానీ కొట్టడమే. ఇంకా ఎవరున్నారు అక్కడ? డ్యాన్స్ 3 కావాలి, డ్యాన్స్ వేయండి. ఓ పక్క మ్యూజిక్ లైవ్ మ్యూజిక్ వస్తుంది, మరో పక్క లైవ్ డ్యాన్స్ వస్తుందండి, రెండు చూస్తాడు. మ్యూజిక్లానికి తెలిసిన స్వరాలు ఇంకెవరికి తెలియవు. ఈరోజు ఎవడో రెహమాన్ అని చెప్పుకో, ఎవడో ఉన్నాడని చెప్పకు. ఈరోజు పాటలు అడ్వాన్స్గా రాబోయే సంగీతాన్ని కూడా ఆయన చూసేసాడండి. నాట్యం యొక్క ఒడుదుడుకులు కూడా ఆయనకి తెలుసు. ఏ స్టెప్ ఎలా వేయాలి? మైకేల్ జాక్సన్ కాదు, కింగ్ సల్మాన్. అన్నీ చూశాడు, అన్నీ చూశాడు. ఇంకా చాలదనుకున్నాడు. నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ కావాలనలేదు, 14th వస్తుంది కదా, సాంగ్ బాగలేదు, నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ కాదు, నాకు 1000 మంది గర్ల్ ఫ్రెండ్స్ కావాలి. 1000 మంది స్త్రీలు ఆనందం ఎలా ఉంటుందో ఆయనకి తెలిసినందుకు ఎవరికి తెలియదు అంటే, సెక్సువల్ లైఫ్ ఆయనకి తెలిసినందుకు ఎవరికి భూమి తెలియదు. నేను రసిక సింహమని అని సండే మ్యాగజైన్లో వస్తుంటారు, నమ్మకండి. ఆయనకి తెలిసినంతగా స్త్రీ గురించి, స్త్రీ సైకాలజీ ఎవరికే తెలియదు. సామెతలు చదువు, నీకు అర్థమైపోద్ది. స్త్రీ యొక్క అడుగు జాలిడో, ఏ స్త్రీ ఎలా ఉంటుందో, దాని మోమటపు క్రియలు ఎలా ఉంటాయో, దాని లోతైన భాష్యం ఎలా ఉంటుందో, ఏ మాట ఎందుకు పలుకుద్దో, దాని చేయిలు ఏ వైపుకి వెళ్తాయి, దాని కాళ్ళు ఏంటో, దాని సూప్ ఏంటో, దాని కురులు ఏంటో, మొత్తం చెప్తాడు, పిన్ టు పిన్. ఎందుకు తెలుసా? ఆయనకి గర్ల్ ఫ్రెండ్స్ 1, 2, 3, 4, 5, 100, 200, 300 కాదు, 1000 మంది. 1000 మంది, 1000 మంది స్త్రీలతో సహవాసం అండి. స్త్రీలో ఎలా ఉంటుందో ఆనందం చూశాడు. విషయం చెప్పిన ఫస్ట్ డే ఒక దగ్గరికి లంచ్కి వెళ్ళాడు అనుకోండి, డిన్నర్కి వెళ్ళాడు అనుకోండి, అమ్మాయి ఈరోజు మీ ఇంటికి డిన్నర్కి వస్తున్నాను,
అని ఫస్ట్ ఈమె దగ్గర డిన్నర్కి వెళ్ళి మరలా రోజుకు ఒకరొకరికి ఆడించుకుంటూ వెళ్ళాడు అనుకోండి, మరలా ఫస్ట్ ఆమె దగ్గర రావాలంటే ఎన్ని రోజులు పడుతుంది? 999 రోజులు పడుతుంది. అంటే 3 సంవత్సరాల చిల్లరే. అప్పటి వరకు ఇవిడు ఏం చేయాలి? సాంగ్ వస్తాడు నారాజు అంతే. మరి అప్పటి వరకు ఈయన ఏం చేయాలంటే సాంగ్ పాడుకోవడం. ఆయన వచ్చేంత వరకు ఇంతమంది డిన్నర్కి ఒక్కొక్కరికి ఓ రోజుకి అటేస్తాయి. ఇంత పొడవలు ఇస్తుంటే స్త్రీలు ఆనందం ఆయనకన్నా నీకు నాకు తెలుసా? ఎందుకు అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నావు? ఎందుకు స్త్రీ వైపు పరుగులు తీస్తున్నావు? ఈరోజు నీకు నాకు గర్ల్ ఫ్రెండ్స్ ఉంటే మన పరసలు గాలి అయిపోతాయి, కానీ ఆ రోజు ఆయన గర్ల్ ఫ్రెండ్స్ బంగారం తెచ్చిచ్చేసేవారు. రిచెస్ట్ గర్ల్ ఫ్రెండ్స్ ఆయనకి. రాణీలు వచ్చేవారు ఆయన దగ్గరికి. వస్తు గిఫ్ట్లు ఏం తెచ్చేవారు తెలుసా? ఎండియు, బంగారమును, వారి దేశంలో ఉన్న బోలము అన్నీ తెచ్చి సొలొమోను పాదాల దగ్గర పెట్టాడు. బహుమంది ఉపపత్తులను, బహుమంది భార్యలు, ఇంచుమించు 1000 మంది అనుభవంతో ఉన్నా అన్నాడు. రే, స్త్రీ మరణం కంటే భయంకరమైనది అన్నాడు. ఉంది కదా ప్రసంగిలో, స్త్రీ మరణం కంటే భయంకరమైనది. అది ఉరులు కలిగిన స్వభావం కలిగింది. స్త్రీ జోలికి వెళ్ళకరాదు లోతైన గుంట. స్త్రీ జోలికి వెళ్ళకరాది పాతాళంలో ఒకపు అడుగుల వైపుకి దారి తీస్తుందిరా. పరాస్త్రీ వైపు మోహపు చూపులు చూసి చూస్తున్నా కదా, ఆ మోహపు చూపులే నీ మొహం కనబడకుండానే జీవితం సర్వనాశనం అయిపోతుంది. స్త్రీల వల్ల రాజ్యాలే కనబడలేదని చరిత్రకారులు చెబుతారు. స్త్రీ పెట్టిన చిచ్చుకి రగిలిన ఆ యొక్క సెగకి కుటుంబాలే సర్వనాశనం అయిపోయాయండి. మరణము కంటే ఎక్కువ దుఃఖం. మరణమే చాలా సింపుల్గా ఉంటుందంట ఎవరికి? సొలొమోను గారికి. కానీ మరణము కంటే ఎక్కువ దుఃఖం స్త్రీలో ఉంది. చెబుతున్నాడు స్త్రీ అని చచ్చే ప్రతి కుక్కకి చెబుతున్నాడు, రే స్త్రీ వైపు చూడొద్దు, ఆ లైఫ్ అంతా వేస్ట్. తాగడం వేస్ట్, తిరగడం వేస్ట్, ఉద్యానవనాలు నాటించడం వేస్ట్, సెలబ్రిటీ లైఫ్ వేస్ట్, అన్ని వేస్ట్. నా జీవితంలో స్త్రీతో సహవాసం కూడా చేశాను, అది కూడా వేస్ట్. ఇవన్నీ నేను ఎందుకు ఎదుగుతున్నానో తెలుసా? మనిషి జీవితానికి అర్థం ఏంటి? మనిషి మదిలో ఏముండాలో అన్నీ చూస్తున్నాను. నాకు ఏది బెస్ట్గా లేదు. కానీ నువ్వేం చేస్తావు? ఒకసారి వెళ్తే కానీ తెలియదు కదండి, తెలుస్తుంది మళ్ళీ రావని. మా సార్ ఒక సామెత చెప్పేవారండి, హెడ్ మాస్టరు, ఒరే పెళ్ళికి ముందు ఏనుగు ఎక్కేలా ఉంటుందట, పెళ్ళి అయిన తర్వాత ఏనుగు మన మీద ఎక్కేలా ఉంటుందట. నిజమే, చూస్తున్నాం కదా ఈ మధ్య కొంతమందిని. మరి ఏమీ ఉండదురా, బస్సు ఎక్కనవాడికి బస్సు ఎక్కేంత వరకే ఆనందం, ఫ్లైట్ ఎక్కనవాడికి ఫ్లైట్ అంటాడు ఎక్కిన తర్వాత ఏమీ ఉండదురా. ట్రైన్లో వెళ్ళిన వాడికి ట్రైన్ అంటే ఏదో అనుకుంటాడు, ట్రైన్లో వెళ్ళిన తర్వాత ఏమీ ఉండదురా. ఆ లాస్ట్ సీన్లో నీకు అనిపిస్తుంది నీ మీద నీకే అపరాధ భావం కలిగితే ఎందుకు చేసి నీ పని. అది గుర్తొచ్చిన ప్రతిసారి చస్తూనే ఉంటావు, ఎందుకు చేస్తావు? వెళ్ళేంతవరకు ఆతృత, వెళ్ళొచ్చిన లాస్ట్ క్షణంలో నీకు అర్థమవుతుంది ఛే నేనే నీ పని చేసింది దరిద్రం అనుకుంటావు. సొలొమోను అన్నాడు, రే ఆ నిందల పాలు నువ్వు కాకుండా ఉండాలి అంటే స్త్రీ జోలికి వెళ్ళొద్దు. 1000 మందితో నాకుంది సర్వీస్, నువ్వు వెళ్ళొద్దు అని నేను చూశాను. చివరకు ఒక మాట తెగించన్నాడండి ఆయన. ఆ మాట నుండి ఆయన జీవితంలో అలజడి రేపేసింది. ఆ మాట చూడండి, ముగిద్దాం. నా కన్నులు ఆశించిన వాటిలో చదువు, మరియు నా హృదయం నా పనులన్నిటిని బట్టి సంతోషింపగా సంతోషకరమైనది ఏది అనుభవించకుండా నేను నా హృదయమును నిర్బంధింపలేదు. ఇదే నా పనులన్నిటి వలన నాకు దొరికిన భాగ్యం అని సాటిస్ఫై అయ్యి ఒక సర్టిఫికేట్ ఇచ్చాడు. ఏమన్నాడు తెలుసా? నేను అన్నీ చూశాను. ఎంతగా చూశానో తెలుసా? నా కంటుకు నచ్చిన ప్రతి దానిని చూసేసాను, అన్నీ అనుభవించాను. ఎందుకో తెలుసా? ఆయన రాజు అండి. ఆయనకి కావాలనుకుంటే ఏది రాకుండా ఉంటుంది చెప్పండి.
ఆయన రాజు. ఈరోజు నువ్వు వీధి మెంబర్ అయితేనే నట్టుకోలేం, ఏదో పంచాయతీలో పలానా పోస్ట్ ఉందంటేనే ఇంక నీకు ఇంక జరిగేది ఇంక అంతే అంత కాదు కార్యక్రమం. సొలొమోన్ కింగ్ ఒక కంట్రీకి రాజు, ఆయన ఘనత ఆయన ఫేమ్ ఎక్కడి వరకు వెళ్ళిపోయింది తెలుసా, దేశ విదేశాలకు పాకేసింది. ఆయన అంటున్నాడు, నా కంటుకు నచ్చిన ప్రతీదాని చూశాను, ప్రతీదాని చూశాను. ఎంతగా రెచ్చిపోయాడు తెలుసా, చివరికి దేవుని ఆజ్ఞను దాటేసంతగా దాటేశాడండి. అదే ఆ స్వేచ్ఛే ఆ స్వతంత్రమే సొలొమోను జీవితాన్ని చిక్కుల్లోకి నెట్టేసింది. ఏముంది 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 లోకంలో ఏముంది ఏముంది నేను చూడాలి చూడాలని పరిగెట్టాడు. చివరికి దేవుడు ఆజ్ఞనే దాటేశాడు. వద్దు నాయన అన్న ఆజ్ఞను కూడా దాటాడు. శిబిచారం వద్దు నాయన అన్న ఆజ్ఞను దాటాడు. అక్రమ సంబంధాలు వద్దు నాయన అన్న దాటేశాడు. దాటి దాటి చివరికి దేవునికే దూరమయ్యే పరిస్థితులు తెచ్చేసుకున్నాడు. ఎన్ని చూశాడండి, నా పనులన్నీ చూశాను, ఆ పనులన్నిటిలో ఇదే నాకు భాగ్యము అనుకున్నాను. అయినను ఏమంటున్నాడు చూడండి, పథకంలో వచ్చిన అప్పుడు నేను చేసిన పనులన్నీ వాటి కొరకై నేను పడిన ప్రయాసంతయు నేను నిదానించి వివేసింపగా అవన్నీ ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగాను అగుపడను, సూర్యుని కింద లాభకరమైనది ఏది నాకు లేనట్టు కనబడేను. ఇప్పుడు చెప్పున్న లిస్టులో ఆయనకు బెస్ట్ ఏది లేదండి, బెస్ట్ ఏది లేదు. ఇక నీకు ఏదో కావాలని పరిగెట్టొద్దన్నాడు సొలొమోను. నువ్వు చూడనది ఏది ఆయన చూడలేదనుకోకు, అన్నీ చూసేసాడు ఆయన, ప్రతీది చూశాడు ఆయన, ప్రతీది చూశాడు. ప్రతిదానిలో ఆయన అనుభవం ఎంత ఉందో తెలుసా, లాస్ట్కి జడ్జిమెంట్ కూడా ఇచ్చేసాడు, ఏమీ లేదు, ఇవి సూర్యుని కింద జరిగే మనిషి ప్రయాస అంత వ్యర్థం వ్యర్థం వ్యర్థం. మరి ఏదయ్యా లాభం సొలొమోను, ఇన్ని వ్యర్థం అంటున్నావు, ఈ అధ్యాయం అంతా ఎండిపోయిన తర్వాత చదవండి, అన్ని వ్యర్థం వ్యర్థం అని చెబుతాడు 15 వచనం. కావున బుద్ధిహీనునికి సంభవించినట్లు నాకు నువ్వు సంభవించును గనక నేను అధిక జ్ఞానం ఎలా సంపాదించినని నా హృదయం అంది అనుకుంటుని, ఇదియూ వ్యర్థమే. బుద్ధిహీనునికి ఒకే రిజల్ట్ వస్తుంది, బుద్ధి ఉందనుకున్న నాకు ఒకే రిజల్ట్ వస్తుంది. 16 వచనం, బుద్ధిహీన కూర్చున్నట్టుగానే జ్ఞానం కూర్చియు జ్ఞాపకం ఎన్నటికీ ఉంచబడదు. రాబో దినముల్లో వారందరూ మరోబడిన వారే ఇందురు. జ్ఞానులు మృతునంది ఎదమెట్టదు, బుద్ధిహీనులు మృతునందు ఎదము వాటిదే. ఇది చూడగా సూర్యుని కింద జరిగినది నాకు వ్యసనము పుట్టించను, అంతయు వ్యర్థంగాను ఒకటి గాలికి ప్రయాసపడినట్టుగాను కనబడేను. కనుక బ్రతుకుటకు నాకు అసహ్యమాయను, నాకు లైఫ్ నచ్చలేదు, లైఫ్లో ఏమీ లేదు, మనిషికి ఏదేదో ఉందని నాకు అందరూ చెప్పారు, అన్నీ చూసేశాను. మనసులో నాకేమైందో తెలుసా, సహనం పోయింది, చావాలనుకుంటున్నాను. జ్ఞానైన నాకు అదే వస్తుంది, బుద్ధిహీనికి అదే జరుగుతుంది. మనిషి జీవితానికి ఏది అర్థం, మనిషి మదిలో ఉండవలసింది ఏది వ్యర్థం కానిదని ప్రశ్నించుకున్నాడు. ఆ ప్రశ్నలో ఆయనకి తేలింది. ఒకరోజు అన్నాడు, ఆనందం ఎక్కడో ఉందనుకున్నాను, ఆనందం రావాలి అంటే ఆనందాన్ని దేవుడే ఇవ్వాలి. ఏదో అనుకున్న అన్ని తిరిగాను, ఏదో అనుకున్నాను, ఆధ్యాత్మిక చింతన కాకుండా సమాజంలో ఏదో ఉందనుకున్నాను, దేవుణ్ణి కాదని అన్ని తిరిగాను, సమాజంలో నాకు ఏది లేదని అర్థమైంది. ఆనందం దేవుని యందు మాత్రమే ఉందని నాకు అర్థమైంది. అదే వచనం 25-26లో మనకు కనబడుతుంది. ఇంటికి వెళ్ళిన చదవండి. అలా మాట్లాడుతూ మాట్లాడుతూ వచ్చి అంటుంటాడు, చివరికి మాట్లాడుతూ టైం వేస్ట్ చేయొద్దు ఎవరు, కేవలం మీరు దేవుని కొరకే బ్రతకండు. చివరి అధ్యాయంలో ఏమంటాడు తెలుసా, బాల్య దినములయ్యంది సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. వ్యర్థమైన ప్రయాసాలన్నీ మానేయండి, చివరికి జడ్జిమెంట్ చెబుతున్నాను, నీ బాల్య దినాల నుండే నువ్వు సృష్టికర్త పనుల మీద ఉండు. బాల్య దినాల నుండి ఎందుకున్నామన్నాడు, నువ్వు ఎదిగిన తర్వాత దేని మీదకో వెళ్ళాలనుకుంటావరే, అవన్నీ చూసేసానరా, ఏమీ లేవు ఏమీ లేవు. బాల్య దినాల నుండే దేవుని పనుల మీద ఉండు. బాల్య దినాల నుండే నేను ఏదో ఉందనుకున్న టైం అంతా వేస్ట్ చేశాను. మీరు కూడా టైం వేస్ట్ చేయొద్దు. నేను వెళ్ళిన మార్గంలో మీరు చూడొద్దు అనడానికే నేను ముందు ఆ మార్గంలో నడిచాను. మీ అందరికీ సజెషన్ ఇస్తున్నాను, సృష్టికర్త పనుల మీద బాల్యం ఉంటే
ఉండండి. ఇందులో ఉన్న ఆనందం, ఇందులో ఉన్న సౌఖ్యం మరి ఎందులోనూ లేదు. సూర్యుని కింద జరిగే పాటలన్నిటినీ చూసి తిని అవన్నీ వ్యర్థం 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 వ్యర్థం. ప్రసంగం అంత చదవండి, అంత వ్యర్థమనే కనబడుతుంది. ప్రయోజనమైనది ఏది లేదన్నాడు. ఆ మహాజ్ఞాని మదిలో ఏముందో తెలుసా? సూర్యుని కింద ఏమీ లేదు. విచిత్రం ఏంటో తెలుసా? అంతటి మహాజ్ఞాని కూడా మదిలో లేని ఒక సంగతి ఉంది. ఆయనకి తెలియదు ఆ విషయం. ఆయనకి తెలియని భూమి కింద వ్యర్థము కానిది, సూర్యుని కింద వ్యర్థము కానిది, భూమి మీద ఉన్నది వ్యర్థం కాని ఒక ప్రయాసం ఉంది. ప్రసంగి అంతా తిరిగేస్తే అన్ని ప్రయాసులు వ్యర్థమని చెప్పింది. కానీ బైబిల్ చెప్పింది సూర్యుని కింద వ్యర్థము కానిది ఒకటి ఉందని. అది చూస్తే గుండె కుబేలు అంటుందండి. చూస్తారా, మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం, మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం నుండి. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులయ్యుండు. సొలొమోనుకు తెలియంది, అపోస్తుడైన పౌలుకి తెలిసింది. ఏంటో తెలుసా? సూర్యుని కింద వ్యర్థం కానిది ఒకటి ఉందయ్యా. అదేంటో తెలుసా? క్రీస్తునందు పడే ప్రయాస వ్యర్థం కాదు. అంటే సువార్త పని చేస్తే అది వేస్ట్ కాదంటండి. అంటే మీకు అర్థమైపోవాలి, ఈ 3 రోజుల సభలో అన్న కిరణ చేసిన పని వ్యర్థం కానిది. ఆయన లాభం సంపాదించుకున్నాడండి దేవుని పనిలో. నువ్వు చేసే పనులన్నీ వేస్ట్ అయిపోతాయి. ఈ 3 రోజులు ఆయన శ్రమ చరిత్రలో దేవుని ఎదుట గుర్తుండిపోతుంది. పౌలు ఆధ్యాత్మిక చింతనలో సొలొమోను కన్నా గొప్పగా ఆలోచించాడు. ఎందుకో తెలుసా? సొలొమోను చూడలేదు పౌలు. ఎవరిని చూశాడు? సొలొమోను కంటే గొప్పవాడిని చూశాడు. ఓరోజు యేసుక్రీస్తు అంటాడు, ఇదిగో నేను సొలొమోను కంటే గొప్పవాడిని. ఆయన చేసి ఏదో లేదన్నాడు, నేను చేయకుండా అని అందులో ఏది లేదని చెప్పాను. ఆయన అన్నీ చూశాడు, నేను ఏమి చూడకండి అని కీడేంటో చెప్పాను. మీరు అటువైపు పరుగులట్టొద్దని సొలొమోను అన్నీ చేసి చెప్పాడు. నేను చెప్పాను, తండ్రి గురి యొద్దకు తప్ప మీరు దేని యొద్దకును పరిగెట్టొద్దని. సొలొమోను కంటే గొప్పవాడు యేసుక్రీస్తు. అక్కడ ఉన్న ఆనందంలో ఏది ఆనందం లేదన్నాడు సొలొమోను. నా యేసు మన యేసుక్రీస్తు అన్నాడు, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నా యందు విశ్రాంతి ఉంది. సొలొమోనుకి శాంతే లేదు. చచ్చిపోవాలనుకున్నాడు సొలొమోను. యేసుక్రీస్తు అన్నాడు, నా యొద్దకు వస్తే మీకు విశ్రాంతిని అనుగ్రహిస్తాను, నా యొద్దకు వచ్చి నేర్చుకోండి. ఆ మాటలు అదే ఉంటుందండి 11వ అధ్యాయం మత్తయి సువార్తలో. చూడండి ఒకసారి మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం 11వ అధ్యాయం 28వ వచనం ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను, కనుక మీ మీద నా కాడి ఎత్తుకునిడి, నా యొద్ద నేర్చుకునిడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఆ రోజు సొలొమోను అనుకున్నాడు, నా ప్రాణంతో నా హృదయంతో అనుకున్నాడు, నీ హృదయానికి కావలసినది ఏది అని. తన హృదయం తిరిగిన ప్రతి దాని దగ్గరకు తిరిగాడు, ఏమీ లేదని ప్రయాసపడి భారాన్ని మోసుకున్నాడు. సొలొమోను కూడా ఈ పిలుపు వర్తిస్తుంది. భారం, నువ్వు ఏ భారం మోస్తున్నావు నీకు తెలుసు, నువ్వు ఏ భారంతో మునిగిపోతున్నావో, దేవునికి దూరం అవుతున్నావో నీకు తెలుసు. ఆ భారాన్ని క్రీస్తు పాదాల యొద్ద పడేసే వచ్చి, ఆ భారాన్ని ప్రభు పాదాల యొద్ద ఆ భారాన్ని దించి ఆయన యొద్దకు నువ్వు వస్తే ఆయన అన్నాడు, ఒక పెద్ద భరోసా ఇచ్చాడు. ఆ పెద్ద భరోసాలో మనకు కనబడుతుంది, నా యొద్ద మీకు శాంతి ఉంది. నిజమేనండి. నిజంగా సైకలాజికల్గా ఒక విషయం చెప్పండి, క్రైస్తవులుగా ఉన్నవారు చాలా సాత్వికంగా ఉంటారు.
ఎందుకంటే ఒకడి మీద పగ ఉండదు, ఒకడి మీద ఏదో చేయాలన్న ఆశ ఉండదు, ఏదో కట్టుకోవాలన్న ఆశ ఉండదు. ఏమీ లేనప్పుడు, ఈ హృదయంలో ఏ భారం లేనప్పుడు హృదయానికి జబ్బే ఉండదు. ఏదో కావాలనుకున్నప్పటికీ అండి బీపీ పెరిగిపోతుంటుంది. చలుక్కు మన మెలకు వస్తుంటుంది అర్ధరాత్రి మనకి. ఏం మెలకు వస్తుంది? అరే ఆ పని చేయలేదు, రేపు ఏమైపోద్ది, నీ దిక్కుమాలి ఏమైపోద్ది, చస్తావు ఏదో రోజు, ఏమైపోద్ది. క్రైస్తవుడు ఉన్నవాడు, గురులో ఉన్నవాడికి దేని మీద ఉండదండి, దేని మీద ఉండదు. శాంతి నా ప్రభు చూసుకుంటాడు కదా, ఏదైనా భరోసాగా ఉంటాడు. రేపేం జరుగుద్ది, ఏదో జరుగుద్ది, ఆయన్నే నమ్ముకుని ఆయన మీద భారంలో నడుస్తున్నప్పుడు, ఆయన సిలువ ఎత్తుకున్నప్పుడు నాకేటి భయం, నా చింత యావత్తు ఆయన మీద ఏమన్నాడు, నా చింత ఆయనదైనప్పుడు ఆయన చిత్తాన్ని ఏం జరిగిస్తే నాకేంటి బాధ. అందుకే క్రైస్తవుడికి ఎముకలు బలంగా ఉంటాయి అన్నాడు పాత నిబంధనలోనే. బుద్ధి జ్ఞానములు దేవుని యొక్క నీతి క్రియలు కలిగిన వాని యొక్క ఎముకలు దృఢమైనవి. నిజమే ఆ మాట. యేసుక్రీస్తుకు తెలిసింది, సొలొమోనుకి తెలీదు. పౌలుకు తెలిసింది, ఆ రోజు మహాజ్ఞాని అయిన సొలొమోనుకి తెలియదండి. పాత నిబంధన అంత ఛాయ, కృత నిబంధనలు ఉన్న జ్ఞానం పాత నిబంధనలు ఉన్న మహాజ్ఞానులకు లేదు. సొలొమోను హృదయంలో సువార్తనందు ప్రయాసపడితే వ్యర్థం కాదన్న సర్వజ్ఞాని మనసు ఆ రోజు సొలొమోనికి లేదు. మహాజ్ఞాని మదిలో లేదది, సొలొమోను మదిలో లేనిది, అపోస్తుడైన పౌలు మదిలో ఉంది. అదే మనకు చెబుతున్నాడు, ప్రభువునందు మీరు పడిన ప్రయాస వ్యర్థం కాదు. చూస్తాడండి దేవుడు ఆయన పనులు ఎవడెంత కష్టపడుతున్నాడు. జిమ్మిక్కులు చేస్తున్నాడా, మ్యాజిక్లు చేస్తున్నాడా, ఆయన పనిని చేయడానికి ఎంత ఆతృత కలిగి ఉన్నాడో, ఆయన పని పట్ల ఆసక్తి ఎంత ఉంది చూస్తాడండి. బైబిల్ ఒక మాట ఉంది ఏంటో తెలుసా, నా పని చేస్తున్న వాడికి గిన్నెడు చల్నీళ్ళు ఇస్తే మర్చిపోనన్నాడు. నీ రుణం పోగొట్టుకో అన్నాడు. వచ్చిన వాడికి ఆదిత్యం ఇస్తే నిన్ను ఊరకే మర్చిపోనన్నాడు. దేవుడు అంత భరోసా ఇచ్చాడండి. మంచి నీళ్ళు ఇస్తేనే మర్చిపోనన్నాడంటే, సొలొమోను ఎన్నో వేస్ట్ కార్యక్రమాలు చేశాడండి. భూమి మీద సూర్యుని కింద వ్యర్థం కానిది ఏదన్నా ఉంది అంటే సిలువ సువార్త తప్ప ఇక మరి ఏది లేదు. చరిత్ర చూడండి, మహాజ్ఞానులుగా పిలువబడిన వారందరూ చివరికి పోతూ పోతూ మా చేతుల్లో ఏమీ లేదన్నారు. నట సామ్రాట్ అని చెప్పి నటుని చూస్తుంటారు ఎవరు, పొరచేయాలని ఎవరైనా. ఎన్టీ రామారావు గారు, ఏముందండి మీ దగ్గర అంటే చనిపోతున్నప్పుడు కూడా అన్నాడు, నా దగ్గర ఏముందండి, బూడిద అన్నాడు. నిజమే బూడిద అయిపోయాడు ఆయన సామెతది. ఏముంది ఏముంది అన్నాడు, ఏమీ లేదు, పోయిన ఆయన ఏమీ లేదురా బాబు జీవితంలో అంటే ఆయన చూసి అని తిప్పుతుంటారండి. మా తాత, మా ముత్తాత, మీ తాత ఎక్కడున్నాడో తెలుసా? మీ తాత ఒక సాంగ్ వేసాడు, ఆ సాంగ్ ఏదో ఉంటుంది, ఇప్పుడు ఆ సాంగ్ రిధమ్ అయిపోద్ది అక్కడ. అప్పుడు ఏదో నువ్వు కూడా, తాత నువ్వు ఇక్కడ ఉన్నాడంటే బాగా నటసామరెడ్డి అన్నారు కదా, అందుకే ఇక్కడ ఉన్నాను, నిన్ను నమ్ముకున్నాను తాత, నువ్వు కూడా ఇక్కడికి రా. ఏమి ఉండదండి, ప్రయాస అంతా దేవుని యందే ప్రయాసపడాలి. పౌలుకు తెలుసు, అపోస్తులకు తెలుసు, క్రైస్తవులకు తెలుసు, ఆది సంఘానికి తెలుసు. అందుకేనండి వారి అర్థం కాని పరుగులు తీశారు. పౌలుకు ముందు సొలొమోను పరిగెట్టి నేను గాలికి పరిగెడుతున్నా అన్నాడు. పౌలు అన్నాడు, నేను గాలి యొద్దకు పరిగెడుతున్నట్టు పరిగెట్టలేదు అన్నాడు. నేను గురు యొద్దకే పరిగెడుతున్నాను, నేను గురు యొద్దకే, ఏదో గాలికి ప్రయాస పడుతున్నట్టు నేను ప్రయాసపడలేదు. సొలొమోను గాలి ప్రయాస అన్నాడు అంతా. పౌలు అన్నాడు, నాది గాలి ప్రయాస కాదు, ప్రయోజనమున్న ప్రయాస, ఇది వ్యర్థం కాని పరుగు. నా మాట నువ్వు నమ్మగలిగితే, దేవుని కొరకు నువ్వు బ్రతకగలిగితే సొలొమోనుకి లేని ఆ ఆధిక్యం ఈరోజు నీకుంది, సొలొమోనుకి దక్కని ఆ లాభం ఈరోజు నీకు నాకుంది. ఆ లాభం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు. సంపాదించుకున్నావా ఆయన్ని, హృదయంలో కూర్చోబెట్టుకున్నావా? లేదు. ఆయన ఇప్పటికీ తలుపు తడుస్తున్నాడండి, ఇప్పటికీ తలుపు తడుతున్నా నువ్వు తీయడం లేదంటే లోన ఎవడో ఉండి గడియ పెట్టేశాడు. ఎవడాడు నీకు తెలుసు? లోన నువ్వెవరిని కూర్చోబెట్టావు నీకు తెలుసు? వ్యక్తినా, డబ్బునా, ఏదో ఆశనా, ఏదో నీ హృదయంలో ఉంది. ఆయనకి తలుపు తీయకుండా అడ్డగిస్తుంది. దేవునికి నీకు మధ్యలో ఊగిసలాడుతున్న దాన్ని నువ్వు తొలగిస్తే కానీ తలుపులు తెరవబడవు. ఆ సర్వజ్ఞాని నీ మదిలోనికి రాడు.
ఆయన వస్తే కానీ జీవితంలో నీ జీవితానికి అర్థం అంటూ ఎప్పటికీ ఉండదండి. క్రీస్తు లేని జీవితం వ్యర్థం, క్రీస్తు లేని ప్రయాస వ్యర్థం, సమాజం తీస్తున్న ఈ పరుగులన్నీ వ్యర్థం, వ్యర్థం సమస్తమును వ్యర్థం. క్రీస్తు లేని జీవితం జీవితమే కాదు. పిలిప్పి పత్రిక చివరగా, పిలిప్పి పత్రిక 2వ అధ్యాయం, పిలిప్పి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం, మీరు జీవవాక్యమును చేత పట్టుకుని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు, అందువలన మీరు వ్యర్థముగా పరిగెట్టలేదని, నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదని క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలుగును. ఎంత భరోసాగా మాట్లాడుతున్నాడండి పౌలు. ఏమంటున్నాడు తెలిసైనా, ఇదిగో మీరు పడిన ప్రయాస వ్యర్థం కాదు, నేను పడిన కష్టం కూడా వ్యర్థం కాదు. ఒకరోజు యేసుక్రీస్తు రాకడ జరిగినప్పుడు నాకు మహాఘనకార్యం జరుగుద్ది. నిజమేనండి, యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఏం జరుగుద్దో తెలుసా? కోట్ల మంది, కోటాను కోట్ల ప్రజల మధ్య నుండి, మావిడా నుండి ఆయన కొరకు కష్టపడిన ఒక వ్యక్తి, నాయన రానాయన నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవడానికి అనగానే అందరూ నరకం వైపు కళ్ళు ఉన్నప్పుడు, ఈ వ్యక్తి మాత్రం యేసుక్రీస్తు వైపు వస్తున్నప్పుడు, 100 కోట్ల కళ్ళన్నీ ఆ వ్యక్తి వైపు చూస్తున్నప్పుడు, ఆ వ్యక్తి ఏదికెక్కుతున్నప్పుడు ఆ ఘనత ఎలా ఉంటుందో చెప్పండి. బహు చాలా గొప్పగా ఉంటుందండి. కోట్ల కళ్ళన్నీ యేసు వైపు చూస్తున్నాయి, యేసు కళ్ళు నీ వైపు చూస్తాయి. ఈరోజు రానాయన ఘనతను పుచ్చుకోవడానికి, కిరీటాన్ని ధరించుకోవడానికి ఆ రోజు మనం ఎక్కుతుంటే కోటాను కోట్ల మంది రొమ్ములు కట్టుకుంటారండి. అయ్యో ఆ రోజు నేను వెళ్ళలేదు అని, అయ్యో నాకు దక్కలేదు, ఈ భాగ్యం నాకు దక్కలేదని. అప్పటి వరకు సామాన్యంగా చూసిన ఆ ఉసాకరణ మిగిలిన అన్నలందరినీ మీరు ఎన్నో మీటింగ్స్ పెట్టారండి అన్న చెప్పాడు పోయితారన్న, ఎవడో స్పందించలేదండి. ఎందుకు? పోయే కాలం. కానీ వారికి ఆ రోజు ఘనత ఉంటుంది. ఆ రోజు వీరందరూ రొమ్ము కొట్టుకుంటారండి. వీరు ఏదికి మీదకి రమ్మంటాడు యేసు. మహాజ్యోతులుగా వెలుగుతున్నప్పుడు ఘనకార్యం జరిగిపోతుంటుంది. ఒకట రెండా పరదేశ గురించి మాట్లాడుకుంటేనే వింతగా ఉంటుందండి. పరదేశకి వెళ్ళేసరికి వింత, పరలోకానికి వెళ్ళిపోతే ఎలా ఉంటుంది చెప్పండి? పరలోకం వెళ్ళాలంటేనే వింత, పరదేశకు వెళ్ళాలంటేనే వింత. అలాంటి ఆహ్వానాలన్నీ మనకు సిద్ధంగా ఉన్నాయండి. ఒక విషయం గుర్తెట్టుకో, చనిపోయిన వెంటనే, కళ్ళు తెరిచిన వెంటనే పక్కన దేవదూత ఉందనుకో హ్యాపీగా ఉండు. దేవదూత కనబడలేదనుకో రెడీ అయిపోయి ఇంకా ఎక్కడికి? మీ అన్న ఉంటాడు ఒకటి వెళ్ళిపోయినాడు, నానవంతుడు వాడి దగ్గర పోతా. చనిపోయిన వెంటనే అటు ఇటు ఎస్కాట్ దేవదూతలు ఉన్నాయంటే సేబ్జోన్లో ఉన్నట్టేనండి. ఆహ్వానం దేవదూతలతోనే పరదేశికి వెళుతుంటామండి. వెళుతూ వెళుతూ ఉండగానే విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహం, మై సన్ ఉసక్కరన్ వెల్కమ్ రానాయన. కష్టపడ్డావు కదా, నీ కుటుంబంతో కష్టపడ్డావు కదా, నువ్వు కష్టపడిన కష్టం ప్రయాసం వ్యర్థం కాలేదు నాయన. ఈయనెవరో తెలుసా? కింగ్ సాల్మాన్. చూడు, ఈయనెవరో తెలుసా? అపోస్తుడైన పౌలు. అవునా అండి. ఈయనెవరో తెలుసా? చూడు, అందరిని చూడు, అందరిని చూడు. ఆయన కూడా రాబోతున్నాడు, ఆయన కూడా చూద్దాం. ఆనందం ఎలా ఉంటుందండి? చనిపోయిన వెంటనే ఎప్పుడు చనిపోతానా అనిపిస్తుంటుందండి మనకి ఆయన్నీ వింటున్నప్పుడు. అది కావాలా నీకు? వద్దా. ఒకవేళ నువ్వు బ్రతకకుండా చనిపోయావనుకో, ఈడెవడో తెలుసా? బిల్లాడని. ఆడెవడో తెలుసా? ఏరప్పని. ఆడెవడో తెలుసా? అందరినీ జీవిస్తుంటారు సద్దం విషయం. ఈడెవడో తెలుసా? తాగి తిరిగేవాడు కదా నీ ముందు ఆడు. ఈడెవడో తెలుసా? ఏదో ఏదో అన్నారు కదా, విద్యా గురువు అన్నారు కదా, ఈడే. ఇదిగో చూడు, అందరికి అప్పుడు ఉంటుందండి. అప్పుడు సాంగ్లు ఉండవు కదా, సాంగ్స్ ఈ మాత్రం చాలా, ఇంకా కొంచెం పెంచుకుంటావా? ఏంటది సాంగ్ విన్నా కదా భూమి మీద. అప్పుడు అంటావు కేవ్ కేక, కేకే కేక. ఇంకా పండ్లు గొరుగుటయు, ఏడుపులు పెడబుప్పులు, నరకాన్ని ఇక ఆ చిచ్చు ఆరడం ఉండదండి. ఇక ఆ డ్యాన్స్ ఈ డ్యాన్స్ కదా, బ్రేక్ డ్యాన్స్ కూడా కలిసిపోతారు. నవ్వుతున్నారు కానీ జీవితం చాలా అంధకరం అయిపోతుంది. ఒక విషయం చెప్పిన మహాజ్ఞానుల మదిలో సర్వజ్ఞాని లేడు కనుక వారి జీవితానికి అర్థం లేదు. సులోమోనే అన్నాడు, జ్ఞానులందరినీ ఒక రోజుకు సమాజం మర్చిపోతుంది.
కానీ ఇప్పటికీ చూడండి, ప్రపంచంలో ఎందరో గడ్డ మీద పుట్టి మర్చిపోయారు, కానీ బైబిల్ ఉన్న భక్తుల్ని ఎప్పటికీ మాట్లాడుకుంటున్నా. ఎప్పుడు సొలొమోను అండి, ఇప్పటికే మాట్లాడుకుంటున్నా. ఎప్పుడు అబ్రహాం, ఇప్పటికే మాట్లాడుకుంటున్నా. ఎప్పుడు నావు ప్రారంభ దినపు నావు, ఎప్పటికీ మాట్లాడుకుంటున్నా. బైబిల్ ఉన్న మహాజ్ఞానులు మర్చిపోలేకపోతున్నా. ఎందుకు తెలుసా? వారి హృదయాల్లో సర్వజ్ఞానం ఉన్నట్టు. సమాజంలో ఉన్న మహాజ్ఞానులు మర్చిపో. ఒకళ్ళిద్దరు పేర్లు చెప్పగలవు, ఇంకొకళ్ళ పేరు చెప్పు చెప్పలేవు. గుర్తుపెట్టుకో, ప్రభువునందు ప్రయాసపడు, నీ జీవితానికి అర్థం ఉంది, వ్యర్థం కాని ఫలముంది, నీ ఇష్టం. ఈ మూడు రోజుల సభలో నీకు దేవుడు జడ్జిమెంట్ ఇచ్చాడు. లెక్కడేసుకు ఇక్కడ నుండి బ్రతికితే పరలోకం, బ్రతకపోతే నరకం. ఒకటి చెప్తున్నాను, సొలొమోను అన్నమాట, ప్రతి కార్యాన్ని చేయి, ఉంటే దేవుళ్ళు ఉండు, లేదంటే లోకంలో ఉండు. ఉన్న నీవు మర్చిపోకు, యవనస్తుడా, నీ హృదయానికి నచ్చింది ప్రతీదీ చేయి, బట్ దానిని బట్టి దేవుడు తీర్పులను తెస్తాడన్న విషయం మర్చిపోకు. బీ కేర్ఫుల్. ప్రార్థన చేసుకుంటా. పరలోకమందున మా తండ్రి, సమాజం రుడ్డుదై ప్రకృతి జ్ఞానమే గొప్పదనుకుంటూ మీ జ్ఞానాన్ని వ్యర్థంగా పెడుతూ, శిలువను గూర్చిన వార్త వెర్రితనం అనుకుంటూ, మీ కుమారుని నిర్లక్ష్యం చేస్తూ, ప్రకటిస్తున్న వారి మీద నిందలేస్తూ, అవమానాలు కలిగిస్తూ, సమాజం ఎలా ఎర్రిగా చూస్తుందో మాకు తెలుసు తండ్రి. మీ కుమారుని క్రీస్తు పూర్వమే మాకు జీవించి, ఏ కార్యంలోనూ ఏది లేదు అదంతా వ్యర్థమని సొలొమోను ద్వారా మాకు నేర్పించిన దాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. పౌలు ద్వారా మాకు అందించిన భరోసా, మీ కుమారుడు అయిన క్రీస్తు ద్వారా మాకు చూపించిన నిదర్శనం మేము మరవలేనిది. ఈ సువార్త ప్రయాస ఎప్పటికీ వ్యర్థం కానిది, నిత్యం నిలిసేదని మీరు చేసిన ఈ భరోసా మా జీవితాన్ని వెలిగిస్తుంది తండ్రి. జ్ఞాపకం చేసుకోండి, ఈ సభలను జరిగించిన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. మీ యొక్క ధైర్యం, మీ యొక్క వాక్యం, మీ యొక్క జ్ఞానంతో ప్రతిదినం ఆ కుటుంబంలో వెలుగులు నింపుతూ, సమాజంలో అనేక మందికి మాదిరికరమైన కుటుంబంగా ఆ కుటుంబాన్ని కాపాడండి తండ్రి. తనకు సహాయంగా ఉన్న ప్రతి సోదరుని జ్ఞాపకం చేసుకోండి. ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ సభల వెనక ప్రయాసపడిన వారందరూ సమాజంలో ఘనత కోరుకునకుండా కేవలం మీరిచ్చే మహిమను, జీవకిరీటాన్ని ఆశించే కుమారులుగా పరుగులు తీయడానికి సహాయాన్ని అనుగ్రహించండి. వచ్చిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. మీ చెంతకు రావడానికి వారి జీవితంలో ఏవేవి అడ్డుగా ఉన్నాయో వాటన్నిటినీ తొలగించండి. వారి హృదయంలో మీరును మీ కుమారుడును నివాసం చేయడానికి మార్గాన్ని ఏర్పాటు చేయండి తండ్రి. ఈ పరిసర ప్రాంతాల్లో సేవను చేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. వారి సేవను దీవించి అనేక కార్యక్రమాల ద్వారా అనేక ఆత్మలను రక్షించండి తండ్రి. ఈ మాటల ద్వారా మమ్మల్ని శత్రువులుగా భావిస్తున్న వారిని క్షమించండి. వారిని ప్రేమించే మంచి మనసును మాకు అనుగ్రహించండి. ఈ ప్రార్థన మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తు నామాన్ని సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.